शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलं। श्रुतिस्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगत पितर वंदे पार्वती परमेश्वर। सूक्ति समग्रेतु न स्वयमेव लक्ष्मी श्रीरंगराज महिषी मधुरै कटाक्ष वैदग्ध्यवर्ण गुणगुंभन गौर वैर्यां कंडूल कर्ण कोहराह कवयोधयन्ति। हैमोर्ध्वपुंड्रम जहन्मकुटं सुनासं मंदस्मितं मकरकुंडल चारु गंडम् बिंबाधरं बहुलदीर्घ कृपाकटाक्षं श्रीवेंकटेश मुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तक रुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्षमलाक्षी कलित विपंची विभासि वैरिंची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ॐ। परमेश्वरस्वरूपं सबके नमस्कार। కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత జనులకు నిశ్శబ్దంగా ఎన్నో మాటలు ఎన్నో విషయాలు ప్రబోధం చేసినటువంటి తల్లి. కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్లి ఎదురుకుండా నిలబడి దర్శనం చేసినప్పుడు ఏకకాలంలో మనకి నలుగురు కామాక్షులు కనపడతారు. ఒకటి ఎదురుగుండా మనకి అంతరాలయంలో కనపడేటటువంటి కామాక్షి, అదే కామాక్షి పక్కన ఒంటికాలు మీద నిలబడి పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నటువంటి తపోకామాక్షి. మనం ఎక్కడ నిలబడ్డామో ఆ ఎత్తుగా ఎదురుగుండా ఉండేటటువంటి అరుగు మీద కుడిపక్కకి తిరిగితే ఉత్సవ కామాక్షి, శుక్రవార మంటపంలోకి వస్తుంది ఆవిడే ఉత్సవ కామాక్షి. వెనక్కి తిరిగి చూస్తే దేవాలయ గోపురంలో కనపడేటటువంటి విమాన కామాక్షి. ఏకకాలంలో కామాక్షి పరదేవత నాలుగు మూర్తులుగా దర్శనమిస్తుంది. అటువంటి తల్లి అక్కడ పరమశివుడి కోసమని చెప్పి విశేషమైనటువంటి తపస్సు చేసి వెలిసినటువంటి అమ్మవారు. మనకి కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏకాంబరేశ్వరుడి దేవాలయం లోపలికి వెడుతుంటే ఆ లోపల అర్ధమంటపానికి వెళ్లకముందే ఇంకా బయట రెండు స్తంభాలుంటాయి. ఆ రెండు స్తంభాల మీద అసలు కాంచీపురానికి సంబంధించినటువంటి విశేషం చెక్కబడి ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నటువంటి సమయంలో అమ్మవారు లీలా వినోదంగా ఆయనతో ఏదో సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి సమయాన్ని పురస్కరించుకుని ఆయన రెండు కన్నులు మూసింది. ఆయన రెండు కళ్ళు సూర్య చంద్రౌచ మైత్రే అని మనం వందే శుంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటాం. ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అగ్నిహోత్రం మూడో కన్ను. ఆ కారణం చేత ఆవిడ రెండు కన్నులు మూస్తే లోకమంతా చీకటి సంభవించింది. సూర్యచంద్రుల యొక్క గమనం లేకపోతే వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పర్వాలేదు, కానీ ధర్మచక్రం ఆగకూడదు. అసలు యథార్థానికి భారతదేశానికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆ ధర్మచక్రం తిరుగుతూ ఉండడం మీదే ఉంటుంది. ధర్మచక్రం ఎందుకు ఆగిపోతుంది అంటే
ఏ పని చేసినా కూడా ఆయా కాలముల యందు చెయ్యాలి తప్ప ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది చెయ్యకుండా వేరొక పని చెయ్యకూడదు. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అంటారు రామాయణంలో. చెయ్యడం గొప్ప కాదు, ఆ సమయానికి చేశాడా లేదా అన్నది ప్రధానం. ఆ సమయానికి చెయ్యలేదనుకోండి సత్పురుషులకు కూడా ఆగ్రహం వస్తుంది. చెయ్యవలసిన పని సూర్యుని యొక్క గమనము మీద ఆధారపడి ఉంటుంది, చంద్రుడి యొక్క గమనము మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనకి ప్రాతకాలము ఆ సమయంలో ఇంకేమీ చేయడానికి వీల్లేదు, ఒక్క ఈశ్వరారాధనమే. సూర్యోదయం అయిపోయిన తరువాతి కాలం నుంచి సూర్యాస్తమయానికి ముందు వరకు అర్ధార్జనము, రాత్రి కామోపభోగము, ప్రదోషవేళ ఈశ్వరారాధనము, విభాగం చేసింది శాస్త్రం. మళ్ళీ ప్రదోషమైతే దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలము అసుర సంధ్య వేళ, ఆ కాలమునందు సంధ్యావందనము, ఇవి సూర్యచంద్రుల యొక్క గతుల మీద ఆధారపడతాయి. ఎప్పుడైతే సూర్యచంద్రులు ఇద్దరూ కదలిక లేకుండా ఆగిపోయారో, లోకమంతా చీకట్లు కమ్మేసిందో, కాలము తెలియలేదు కాబట్టి ఆయా కాలముల యందు జరగవలసినటువంటి కర్తవ్యములు నిలబడిపోతాయి. పైగా నిష్కారణంగా లోకులు ఖేదపడకూడదు. ఈశ్వరుడు యందు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అమ్మవారికి పాపం అమ్మవారికి పుణ్యం ఉంటాయా? ఉండవు. కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధపడేటట్టుగా మనం చేశామనుకోండి అది దోషమవుతుంది, అలా ఎప్పుడూ చేయకూడదు. లోకులందరూ బాధపడ్డారు సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశం లేక చీకటి కలిగితే. ఇవాళ పార్వతీదేవి కదా అని ఉపేక్షిస్తే రేపు లోకంలో మిగిలిన వాళ్ళు కూడా ఇతరులను బాధ పెట్టి మేము మాత్రం ఎందుకు ఉపేక్షింపబడకూడదు అంటారు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు భూలోకానికి వెళ్లి తపస్సు చెయ్యన్నాడు. ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. ఒక్కొక్క ఇతివృత్తం ఎందుకు వస్తుంది అంటే కేవలం ఏదో కథాభాగం కింద వినమని కాదు, పాపమును పోగొట్టుకోవడానికి తపస్సు సాధనము. తపస్సు చేత పాపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, అధర్మలోపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. ధర్మాచరణము చెయ్యవలసింది ఖచ్చితంగా చెయ్యలేకపోయారనుకోండి అప్పుడు తపస్సు చేసి తద్దోషాన్ని పోగొట్టుకుంటారు. ఋషులు కూడా నో పర్యాయాలు తపస్సు చేసి తమకు కలిగినటువంటి అధర్మ దోషాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ప్రాయశ్చిత్త కర్మ అని ఒకటి వచ్చింది లోకంలో. కానీ తన జీవితం మొత్తం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి అవసరం లేకుండా ధర్మాన్ని పాటించిన ఏకైక మహాపురుషుడు రామచంద్రమూర్తి. కాబట్టి లోకానికి ఆదర్శవంతంగా ఉండడానికి నువ్వు వెళ్లి తపస్సు చేయమన్నారు. ఆ తల్లి ఎప్పటి నుంచో తనని కుమార్తెగా పొందాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి తపస్సు చేసుకుంటున్నటువంటి కాత్యాయన మహర్షికి కుమార్తె అయి వచ్చింది ఉత్తర భారతంలో హిమాలయాల మీద. అందుకని కాత్యాయనుని కూతురు కాబట్టి కాత్యాయని అని పేరు పొందింది. ఆ తల్లి యుక్త వయస్సును పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసి వచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురవుతుంది కానీ ఆమె మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునికే ఇల్లాలి. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఆమెకు భర్తగా తేవడం ఆమెకే సాధ్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే కాత్యాయన మహర్షి కొన్ని వస్తువులు ఇచ్చి అమ్మాయి ఇవి పట్టుకుని బయలుదేరు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఇవి మార్పు చెందుతాయో ఆ మార్పు చెందిన చోట తపస్సు చేయి, పరమశివుడు నిన్ను మళ్లీ స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుంటాడు అన్నాడు. బయలుదేరి తల్లి కాత్యాయని దక్షిణ దేశం వస్తుండగా కాంచీపురం చేరుకున్నప్పుడు ఆమెకిచ్చినటువంటి వస్తువులు మార్పు చెందే, మార్పు చెందితే ఓ ఇదే ఈ పట్టణంలోనే నేను తపస్సు చెయ్యాలని అమ్మవారక్కడ తపస్సు ప్రారంభం చేసింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో, ఎంతటి మహాపతివ్రతయో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అంతేగాని ఆవిడ్ని పరీక్ష చేయడం కాదు అది. అందుకని ఆయన ఏం చేశాడంటే తన యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగ పాయను ఒకదాన్ని విడిచిపెట్టాడు. కాంచీపురానికి విశేషమైన ప్రవాహంతో వచ్చేస్తోంది. ఆవిడ సైకిత లింగం చేసింది, ఇసుకతో లింగం చేసి ఆరాధన చేస్తోంది. ఈ సైకిత లింగం కొట్టుకుపోతుందేమోనని ఆవిడికి బెంగ తను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకిత లింగం ఎక్కడ వెళ్ళిపోతుందోనని ఆవిడ వెంటనే ధ్యానం చేసి దుర్గమ్మ ఆవిర్భవించేట్టుగా చేసి ప్రళయకాల బంధిని అంటారు, ఈ నీటినంతటినీ తాగేయమంది.
పరమశివుడు జటాజూటంలోంచి విడిచిపెట్టినటువంటి ప్రళయకాలంలో ప్రవహించవలసినటువంటి రూపంలో ప్రవహిస్తున్నటువంటి గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి తాగేసింది ఆవిడ. అది ప్రళయకాల బంధిని గంగా అంటారు. చూశాడు శివుడు, ఓహో నేను గంగ విడిచిపెడితే ఈవిడేమో తనదే అయినటువంటి దుర్గాస్వరూపాన్ని సృజించి ఆ నీటిని అంతటినీ తాగేసింది, ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా ఉధృతమైనటువంటి ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. నేను నిన్న మీతో మనవి చేశాను కదా, నారాయణ నారాయణి. విష్ణువు ఎదురుగుండా కనపడ్డారు. కనపడి, అమ్మాయి ఇదంతా బావగారి లీల, నీకున్నటువంటి ప్రతిభక్తిని ఆవిష్కరింపచేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అమ్మా, నీకున్నటువంటి ప్రతిభక్తి లోకానికి తెలుస్తుంది, కాబట్టి ఏం బెంగ పెట్టుకోకు, ఆ ప్రవాహం నిన్నేం చేయదు అన్నారు. ఆ బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం మీదకు వస్తుంటే చూసి పార్వతీదేవి కంపా కంపా అంది. కంపా కంపా అంటే అమ్మ బాబోయ్ భయం భయం అని. అమ్మవారే భయాలు పోగొట్టగలిగిన ఆదిశక్తి, ఆవిడికి భయం ఏమిటి కాదు. దేనికి భయం, సైకతలింగం వెళ్ళిపోతుందేమోనని ఆవిడికి భయం. ఆ శివలింగం పోవడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే, నా కళ్ళ ముందు శివలింగం వెళ్ళిపోవడానికి వీల్లేదు, శివలింగానికి నీరు తగిలే ముందు నేను కూడా వెళ్ళిపోవాలి కొట్టుకుని అని తన ప్రతిభక్తిని చాటి చెప్పడానికి ఆ సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు కుచకంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని, ఆమె యొక్క కంకణముల ముద్రలు కుచముల యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమేశ్వరుడు చూసి ఆవిడ యొక్క ప్రతిభక్తికి మెచ్చుకుని ప్రవాహాన్ని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు. అందుకే ఇప్పటికీ ఆ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. ఆ కళ్యాణమూర్తుల్ని మీరు చూస్తే, ఎక్కడ ఇద్దరూ కళ్యాణం చేసుకుంటున్నారో అక్కడ మీరు వెనక్కి తిరిగి చూస్తే దేవాలయం గోడ మీద శ్రీ మహావిష్ణువు చూసి నవ్వుతూ ఉంటారు. చూసావా చెల్లి, నీ చెప్పింది నిజమైంది, బావగారు నీ యొక్క ప్రతిభక్తిని ప్రకటన చేయడానికి ఇలా చేశారు తప్ప వేరొక కారణం కాదమ్మా అని వాళ్ళిద్దరూ కలిసి కళ్యాణమూర్తులుగా కూర్చున్న చోట సంతోషిస్తారు. ఏ రోజున పరమేశ్వరుడు అమ్మవారిని మళ్లీ స్వీకరించాడో ఆ స్వీకరించిన రోజున కాంచీపురంలో ఇప్పటికీ అద్భుతమైన కళ్యాణం జరుగుతుంది. ఆ ఒక్కరోజున సుగంధ కుంతలాంబ అని ప్రత్యేకమైనటువంటి మూర్తి, అమ్మవారి యొక్క జట ఎవ్వరికి కనపడదు, అమ్మవారి కబరీబంధం కనపడదు. ఎందుచేత అంటే అమ్మవారి కబరీబంధానికి ఉన్నటువంటి శక్తి అనన్య సామాన్యమైనటువంటి శక్తి. అసలు ఆ కబరీబంధం ధ్యానంలో ఎవరికైనా కనపడితే ఉత్తర క్షణంలో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనాబలం క్షయమైపోయి అజ్ఞానములు విచ్చుకుపోతాయి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఎన్నో శ్లోకాలు చేశారు. అన్నిటికీ చివర ఏదో రకంగా ఫలశ్రుతి చెప్పారు. ఫలశ్రుతి తాను చెప్పలేను అని సూచన చేసినటువంటి శ్లోకం తాంబూల చరవణ శ్లోకం. రెండు, అసలు ఫలశ్రుతిని శ్లోకం చెప్పకుండా మొదటే చెప్పినటువంటి శ్లోకం అమ్మవారికి సంబంధించినటువంటి కబరీబంధ శ్లోకం. ఆ కబరీబంధ శ్లోకంలో ఆయన ధునూతుధ్వంతం నస్తులిత దళితీందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ధునోతు ధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక. దేనిచేత ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం, అమ్మవారి యొక్క కబరీబంధం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎందుకని అంటే అమ్మవారి కబరీబంధం కనపడదు, అది కనపడితే చాలా గొప్ప, కానీ ఎవ్వరికీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే కబరీబంధం ఎక్కడుంటుంది, వెనక్కి ఉంటుంది. కబరీబంధం అంటే జుత్తుముడి, జుత్తుముడి వెనక్కి వేసుకుంటారు ఆడవాళ్లు, వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుంటారు. కరచరణాదులతో కూడినటువంటి మూర్తికి వెనక్కి వెళ్లి దర్శనం చేయకూడదు. దేవాలయంలో అమ్మవారి మూర్తి ఉందనుకోండి, ఓ పక్కకి నిలబడి నమస్కారం చేస్తాం అంతేకాని లోపలికి వెళ్లి వెనక్కి చూడకూడదుగా. ఎక్కడైనా సరే కరచరణాదులతో కూడిన ఏ మూర్తికి కూడా వెనక్కి వెళ్లి దర్శనం చేయరు అర్చకులు, విన అలంకారం చేస్తారు కాబట్టి. కానీ ఒక్క శివలింగానికి మాత్రం అన్ని వైపులా పూజ చేస్తారు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు ముఖములతో ఉంటాడు.
ఐదు ముఖాలతో ఉన్నటువంటి పరమశివ స్వరూపం పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అసలు అలాంటి శివలింగం ఏ ఊళ్ళైనా ఉంటే వాళ్ళు ఏది కావాలంటే అది పొందొచ్చు అటువైపుకి అభిషేకం చేసి. ఎందుకంటే ఐదు ముఖాలతో ఉన్నటువంటి శివలింగం ఒక్క కాఠ్మండులో ఉంది యజమానలింగం. మళ్ళీ నేను ఇంతకాలానికి చూసింది ఈ సాలూరు పట్టణంలో పంచముఖలింగం ఉంది. నాలుగు ముఖములు కాఠ్మండులో ఎలా ఉంటాయో అలాగే శివలింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలున్నాయి. అలా ఉంటే వచ్చేటటువంటి అదృష్టం ఏంటంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఉత్తరానికి చూస్తున్నటువంటి ముఖం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయొచ్చు. మంగళాయతనం దేవం యుబానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని ప్రసన్నమూర్తి అయి కూర్చున్నటువంటి పరమశివుని యొక్క రూపమునకు వామదేవమూర్తి అని పేరు. ఆ వామదేవుడు ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఆ ముఖం ఉత్తరాభిముఖంగా చూస్తున్నటువంటి ముఖం దగ్గరికి వెళ్లి అభిషేకం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు ఐశ్వర్య సంబంధమైన సమస్య విడిపోతుంది. అలాగే దక్షిణాభిముఖంగా ఉండేటటువంటి ముఖం అఘోరమూర్తి. ఎవరికైనా రాకూడనటువంటి కాలంలో తీవ్రమైన అనారోగ్యం వస్తే అఘోర ముఖానికి అభిషేకం చెయ్యొచ్చు. దానికి మళ్ళీ ఆ ప్రత్యేకంగా శైవాగమంలో ఎలా అభిషేకం చెయ్యాలి, ఏ తీర్థం పుచ్చుకోవాలి, ఏ పదార్థం వాడాలి కూడా ఉన్నాయి. శివస్వరూపానికి అభిషేకం అంటే ఎంత గొప్పదంటే కొంతకాలం ఆయుర్దాయం ఇచ్చేస్తాడు. ఉదాహరణకి ఎవరింట్లోనో పెళ్ళుందనుకోండి, తీరా రేపు పెళ్ళనగా ఇవాళ ఎవరో మృత్యుముఖంలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు ఆయన గాని శరీరం వదిలేస్తే పెళ్లి ఆగిపోతుంది. అటువంటప్పుడు పెళ్లి అయిపోయే వరకు ఒక 24 గంటలు ఆయన్ని ఆయుర్దాయంతో ఉంచమని ప్రత్యేకమైన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం తెచ్చి పెదవులకు రాస్తే ఊపిరి తీస్తూ ఉంటాడు అని శైవాగమం హామీ ఇచ్చే అంత గొప్పది శివలింగం. శివలింగానికి అభిషేకం తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంత గొప్పదైనటువంటి శివలింగం ఎక్కడ ఉన్నా కూడా ప్రశస్తమై అందరినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఉంటుంది. అది ఎంత చల్లగా ఉంటే ఊరంత చల్లగా ఉంటుంది. అందుకు ధారాపాత్ర పెట్టి పడుతూ ఉంటుంది, పైన చంద్రబింబం ఉండి సుధా సారము అమృతము పడి ఆ లింగము చల్లపడుతున్నట్టు, అప్పుడు ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. అంత ప్రఖ్యాతి కలిగినటువంటిది. తల్లి కామాక్షి పరదేవత ఎక్కడైతే పరమశివుణ్ణి చేరుకుందో అక్కడ ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు చూసి తన సంతోషాన్ని ప్రకటనం చేస్తారు. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళినప్పుడు ఏకాంబరీశ్వరుడు ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి మూర్తి ఉంటారు, అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా కూర్చుని ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి. అక్కడ అయ్యవారు ఇలా కూర్చుంటే అమ్మవారు అయ్యవారికేసి తిరిగి కూర్చుంటే సుబ్రహ్మణ్యుడు ఆవిడ ఒళ్ళో కూర్చుని ఉంటాడు, పైన శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీపురంలో మాత్రం ఒక మినహాయింపు ఎక్కడా ఉండదు. నటరాజస్వామి ఉంటేనే పతంజలి వ్యాఘ్రపాదుడు ఉంటారు. నటరాజుగా శివుడు నిలబడకపోతే పతంజలి వ్యాఘ్రపాదుడు ఉండరు. శివలింగంగా కాని శివమూర్తిగా కాని సాకారమూర్తిగా కాని ఉన్నాడనుకోండి, అక్కడ పతంజలి వ్యాఘ్రపాదుడు ఉండరు. పతంజలి అంటే కిందంతా పావు శరీరం ఉంటుంది, పైన మనిషి ముఖం ఉంటుంది. వ్యాఘ్రపాదుడు అంటే కిందంతా పెద్ద పులి శరీరం ఉంటుంది, పైన మనిషిని యొక్క ముఖం ఉంటుంది. వాళ్ళిద్దరిని పతంజలి వ్యాఘ్రపాదుడు అంటారు. లోకంలో అత్యంత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణులు పాము పెద్ద పులి. ఇవి రెండూ కూడా పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా చూస్తారు. అంటే వాళ్ళకి కూడా మనోరంజకత్వం కలుగుతుంది. అటువంటి నటరాజస్వామి దగ్గర మాత్రమే ఉండేటటువంటి పతంజలి వ్యాఘ్రపాదుడు కాంచీపురంలో పార్వతీ పరమేశ్వరులిద్దరూ కళ్యాణమూర్తులుగా ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఉంటారు. మీకు కనపడదది, కిందకి బట్ట వేలాడుతూ ఉంటుంది. మీరు అర్చకులను అడిగితే అయ్యా ఒక్కసారి ఆ బట్ట కాస్త పక్కకి తీస్తే మేము పతంజలి వ్యాఘ్రపాదుడిని చూస్తామండి అని అడిగితే బట్ట పక్కకి తీస్తారు, తీస్తే కనపడతారు వాళ్ళిద్దరు. ఆ పతంజలి వ్యాఘ్రపాద చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు. దానివల్లే చిదంబరం క్షేత్రం వచ్చింది, శంకరాచార్యులు వారి అవతారం వచ్చింది. అంత గొప్ప స్వరూపాలు అవి. అటువంటి తల్లి ఒక్క కాంచీపురంలో మాత్రం సుగంధ కుంతలాంబగా ఉంటుంది. మీకు ఇంకెక్కడా లేదు ఆ రూపం.
సుగంధ కుంతలాంబ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజముగా పరిమళము కలిగినటువంటి జుట్టు కలిగినది. ఆవిడ జుట్టుకి సహజ పరిమళం ఉంటుంది. లోకంలో రెండు వస్తువులు తమంత తాముగా అమంగళప్రదములు. ఆ వస్తువులు రాకూడదు. ఒకటి వెంట్రుక, రెండు గోరు. యథార్థంగా చెప్పాలి అంటే పరిశీచనం చేసేసాడు అనుకోండి బ్రాహ్మణుడు, ఇంకా పప్పు అన్నం కూడా తినలేదు, తినక ముందు వెంట్రుక వచ్చింది అనుకోండి, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి, ఇక భోజనం చేయకూడదు ఆ విస్తట్లో. వెంట్రుక అంత హీయమైనటువంటిది, దాన్ని అంగీకరించరు. పూజా సంభారముల యందు పడి చేతికి తగిలితే వెంటనే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చెయ్యాలి. అలాగే గోరు, గోరు కూడా పరమ అమంగళప్రదమైన వస్తువు, అందుకే నఖఖండనము ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి మళ్ళీ సుముహూర్తం, ఓ మంచి రోజు ఉంటాయి. అందుకే ఇప్పటికే కొన్ని కొన్ని వర్ణముల వారికి పెండ్లి కుమారుణ్ణి చేసినప్పుడు నఖఖండనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తారు. గోళ్లు తీసే సంబరం అని గోళ్లు తీస్తారు. కాబట్టి ఆ వెంట్రుక గోరు అంత హీయమైనవి. అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ తల వెంట్రుకలు అంత గొప్పవి. ఎందుచేత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అది అందరికీ అన్ని వేళలా ఉన్నట్లుగా భగవంతుని యందు అన్వయం కాదు. పసిపిల్లల విషయంలో దేవేంద్రుడు వరమొకటిచ్చాడు. పసిపిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటారు. ఎందుకు చీక్కుంటారంటే రఘువంశంలో మాంధాత పుట్టినప్పుడు ఆయనకి తల్లి లేదు, ఆయన తండ్రి శరీరాన్ని మధిస్తే పుట్టాడు. ఎలా ఈ పిల్లవాడు బతకడం అంటే మాం దా నేనిస్తానన్నాడు ఇంద్రుడు. ఈ బొటన వేలులోంచి అమృతస్రావం చేశాడు ఆ పిల్లవాడు, బొటన వేలు చీకి బతికాడు. అప్పుడు అందరన్నారు మాంధాతకైతే వరమిచ్చావు మా బిడ్డల విషయంలో అన్నారు. అందరి పిల్లలు కూడా చిన్నతనంలో బొటన వేలు చీకుతారు, అప్పుడు అమృతస్రావం అవుతుంది, వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుందని వరమిచ్చాడు. అందుకే మనం నేర్పినా నేర్పకపోయినా పిల్లలందరూ బొటన వేలు చీకుతూ ఉంటారు. అందరూ బొటన చేతి బొటన వేలు చీకితే వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ మాత్రం కాలి బొటన వేలు చీకుతూ ఉంటాడు. అదేమిటి, అందరూ చేతి బొటన వేలు కదా చీకుతారు, మీరు కాలి బొటన వేలేమిటి అంటే కరారవిందే నపదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశివుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతాడు. ఎందుకు అంటే మీకంటే చేతి బొటనవేలులోంచి అమృతం పడాలని ఇంద్రుడు వరం ఇచ్చాడు. నేను అమృత వపుహు, శరీరమంతా అమృతమే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు అమృత వపుహు అని? ఒళ్ళంతా అమృతమైన వాడికి కాలి వేలు పెట్టుకుంటే ఏమిటి, చేతి వేలు పెట్టుకుంటే ఏమిటి? అందుకు నేను కాలి వేలు పెట్టుకున్నానన్నాడు ఆయన. ఒక్కొక్క దేవతాస్వరూపంలో ఒక్కొక్క విచిత్రం ఉంటుంది, దాని చేత ఆ మూర్తి వైభవం ప్రకాశిస్తుంది. అలా అన్ని చోట్ల వెంట్రుక దూష్యమైతే అమ్మవారి తలకట్టు మాత్రం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో పరమ చీకాకు కల్పించగలిగినటువంటి ప్రాణులు ఎక్కడ పుడతాయి అంటే తలలో పుట్టే చెమటలోంచే పుడతాయి. తలలో పుట్టేటటువంటి చెమట పరమ దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. అందుకే తల్లి పిల్లలకి జడేసేటప్పుడు కంపు జడై లేకపోతున్నాను, రేపు శుక్రవారం రాని నీకు తలస్నానం చేయిస్తానంటుంది. ఆ జటలో పుట్టినటువంటి చెమటలోంచి పేలు పుడతాయి. అందుకే స్వేదజములు అని సృష్టిలో చెమటలోంచి పుట్టేటటువంటి ప్రాణులు ఒక వర్గీకరణ. కానీ అమ్మవారి జుత్తు ఎప్పుడూ సహజమైనటువంటి సుగంధము, దివ్య పరిమళంతో ఉంటుంది ఆవిడ జుత్తు. అందుకే ధునోతు ధ్వంతం నస్తులిత దళితేందీవరవనం. మనం ఆవిడ కబరీబంధాన్ని ఎలా చూస్తాం? మనం చూడలేము ఆవిడ జుత్తుముడిని. మనం చూడలేని జుత్తుముడిని మనం చూడడానికి వీలుగా ధ్యానంలో ఎలా చూడాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. మొట్టమొదటి తప్పు ఎక్కడ చేస్తామంటే మనం అమ్మవారి కబరీబంధం చూడరా అన్నాను అనుకోండి, వెంటనే ఏ ప్రశ్న ఇస్తారంటే ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అంటారు. నల్లగా ఉంటుంది అని నేను అన్నాను అనుకోండి, ఆవిడ చాలా పెద్దది కదండి, ఎప్పుడో కదా అమ్మవారు ఉంది, ఇప్పటికీ నల్లగా ఎలా ఉంటుంది అంటారు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళైతే జుత్తు తెల్లబడిపోతుంది. కాలమును లొంగదీసుకోగలిగిన తల్లికి జుత్తు ఎందుకు నల్లబడుతుంది? అప్పుడు ఆవిడ కాలమునకు లొంగిపోలా ఆవిడ జుత్తు కూడా నల్లబడిపోతే? కాబట్టి ఆమెకి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా కర్ణాభరణములుగా ఉంటారు. తపనోడు ఉపమండల అని లలితా సహస్రంలో నామం చెప్పట్లా. కాబట్టి ఆవిడ కాలమునకు వశపడదు కాబట్టి నల్లటి జుత్తు. ఎంత నల్లగా ఉంటుందో ఆవిడ జుత్తు అని అడిగారు.
నస్తులిత దళితేంబీవరవనం, నల్లటి కలవపూల తండము ఒకటి వెళ్లి ఒడ్డును నిలబడి చూసామనుకోండి కంటికి చల్లగా ఉంటుంది. అంత దూరం నల్ల కలువలు పూసినటువంటి కోనేట్లో విరగబూసినటువంటి నల్ల కలువల తండాన్ని చూస్తే ఎలా ఉంటుందో, ఆవిడ యొక్క జుత్తు నల్ల కలువల యొక్క తండములా ఉంటుంది. దళితి ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవ శివే శివే అన్నారు శంకరులు. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి పిలవరు సౌందర్యలహరులు. శివే అంటే మంగళప్రదురాలా, నీ కబరీబంధాన్ని చూసినంత మాత్రం చేత మంగళాలు కలుగుతాయి. ఎలా ఉంటుందట, ఘన ఏదో జుత్తు పల్చగా ఉంది, ఏ సంపంగి పూలో ఇస్తే అవి నాజల్లో ఇక్కడ పెట్టుకుంటాను, కనకాంబరాలు ఉంటే ఈ అనేటట్టుగా ఉండదు. ఆవిడ జుత్తుముడి పెద్ద జుత్తుముడు ఉంటుంది. ఎంత జుత్తుముడు ఉంటుంది అన్నారు అంటే, పోతన గారు భాగవతంలో చెప్పారు, పొద్దున్న ఎక్కడ సభలో నేను చెప్పాను కదా, లక్ష్మీదేవి నడిచి వెళ్ళిపోతుంటే గజేంద్రమోక్షణ సన్నివేశంలో వర్ణిస్తారు, తాటంకా చలనమ్ముతో నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో శీర్ణలలాట లేపనముతో నదృఢ చెంచత్కాంచితో మనోహర కరా లగ్నోత్తరీయంబుతో అని. ఆవిడ వెడుతున్నప్పుడు చెవి తాటం కమలిలా ఊగిపోయి ఆవిడ నడుస్తుంటే శ్రీ మహావిష్ణువు వెనకాతల మరి పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏనుగుని రక్షించాలని. ఆవిడ చేతులు ఇలా అడ్డు పెట్టుకుని నడుస్తోంది. ఆ నడుస్తుండడంలో భుజాలు ఇలా ఇలా ఊగుతున్నాయి. ఇలా ఊగితే ఈ భుజం ఇలా లేస్తే వెనకనున్న కబరీబంధం ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట, ఇలా ఊగితే ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట. అంటే ఆవిడ కబరీబంధం ఎంత ఉంటుంది, భుజాల మీదకు వస్తుంది అంత పెద్ద జుత్తు ఆవిడది. అంత పెద్ద జుత్తుతో ఉన్నటువంటి కబరీబంధం పల్చగా ఉండదు. అలాగని ఏదో ఎప్పుడూ సరిగ్గా దువ్వుకోకుండా దానికి తగినటువంటి సంస్కారం లేకుండా తిత్తులు చిక్కులు పడిపోయిన జుత్తు అంటూ ఉంటారు చూశారు, అలా ఉండదు. ఘన మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్నిగ్ధ, స్నిగ్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే సంస్కృతంలో మీకు బాగా అర్థం అయ్యేట్టు చెప్పాలంటే ఓ ఇంగ్లీష్ మాట మాట్లాడితే పట్టుకుంటారు, బీయింగ్ స్టిక్కీ అని. ఒకదాంతో ఒకటి కలిసి ఉండడం తప్ప పాయలు పాయలుగా విడిపోయి ఏదో తిత్తులు తిత్తులుగా జటలు కట్టేసి ఉండదు. స్నిగ్ధ శ్లక్షణం చక్కగా దువ్వుకుని ఉంటుంది. శ్లక్షణం చికుర నికురంబం తవ శివే, ఎందుకనంటే ఆడవారు పాపట తీసి తీరాలి, మగవాడు పాపట తీయాలని నియమం లేదు. ఆడది పాపట ఎందుకు తీయాలి అంటే ఆడదాని పాపట ఆమె సంతానవతి అని గుర్తు, ఆమె సౌభాగ్యవతి అని గుర్తు. పాపట తీసిందనుకోండి పాపిడి అంటారు, పాపికొండలు పాపికొండలు అంటారు. పాపికొండల కవు మన కర్మ అన్ని పదాలు అలా అయిపోయాయి, అవి పాపికొండల కవు పాపట కొండలు. గోదావరి నది వెళ్ళిపోతుంటే మధ్యలో కొండ అడ్డొస్తే ఆడవారి జుత్తుకి పాపట తీసినట్టు విడింది కాబట్టి గోదావరి పాపట కొండలు అని పేరు, పాపిడి కొండలు, అది పాపికొండలు అయింది ఆఖరికి. ఆ పాపట తీస్తే ఎందుకు తీస్తారంటే పాపట ఎక్కడ మొదలు పెడతారో అక్కడ బొట్టు పెట్టుకుంటారు. ఆ పాపట తీసిన చోట బొట్టు ప్రధానం, అది ఎప్పుడూ మరుగున పడకూడదు. ఇక్కడ బొట్టు మరుగున పడుతుంది, ఏ స్నానం చేసినప్పుడో పడుకున్నప్పుడో చెమట పట్టినప్పుడో మరుగున పడచ్చు, ఇక్కడ బొట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేకుండా ఉండకూడదు. అదే లక్ష్మీస్థానం భర్తకి. ఇక్కడ అలంకారం లేకుండా పాపట లేకుండా ఆడది ఉందనుకోండి అది వాళ్ళ ఆయన దరిద్రం అని గుర్తు. కాబట్టి పాపట ఆడదానికి అత్యంత ప్రధానం, అది కూడా సామాన్యం కాదు. ఆ పాపట ఎవరు తీయాలి అంటే భర్త తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు అంటే ఆమె గర్భిణీ స్త్రీ అయి ఉన్నప్పుడు ఆమెకి సూడిదలిస్తారు. సూడిద అంటే కానుక అని. సీమంతం చేశారంటారు, సీమంతం కాదు దాని పేరు, సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే సీమ అంటే హద్దు. పాపట తీసినప్పుడు దువ్వెన ఇక్కడ వరకే వెళ్ళాలి, ఇక దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, అది ఒక్క ప్రాణములు ఉద్గతమైపోయేటప్పుడు మాత్రమే తట్టి దాన్ని తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాడని గుర్తు. అందుకే మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బ్రహ్మరంధ్రం బద్దలైపోతుంది, అందులోంచి వెళ్ళిపోతారు జ్యోతిస్వరూపంతో. భీష్మాచార్యుల వారు
శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అష్టమి తిథి నాడు బొటనవేలు దగ్గర నుంచి యోగ విద్యతో వెనక్కి లాగాడు ప్రాణాలు కృష్ణుడి వంక చూస్తూ. ఎంత తీవ్రమైన యోగంలో లాగాడంటే ఆయన లాగుతున్నప్పుడు ఆయన ఎముకలన్నీ కరిగిపోయాయి. ఇక ఎముకలు లేవు శరీరంలో. అందుకే భీష్మ ఏకాదశికి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే అసలు శరీరం విడిచిపెట్టింది భీష్మాష్టమి. ఏకాదశికి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే అస్థి సంచలనంలో అంత జాగ్రత్తగా వీతికి ఎముకలు తీశారు. వెనక్కి లాగి ఈ పైకి తీసుకెళ్లి కుంభించి ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని బదలగొట్టి బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే ఇక రాడని గుర్తు, ఆయనకి పునర్జన్మ లేదు అని గుర్తు. వివేకానందుడైతే పంచాంగం తెప్పించి ఎర్రశిలాతో గీత గీశాడు ఈ ముహూర్తంలో నేను వెళ్ళిపోతానని. శిష్యులు ఎందుకు గీత గీశారని అడిగారు. తెలుస్తుందిలే అన్నాడు. ఖచ్చితంగా సమయం అయ్యేటప్పటికీ యోగ విద్య చేత ప్రాణములను పైకి కుంభకం చేస్తారు. చేసి ఆ యోగ విద్య చేత ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పైకెళ్లి బ్రహ్మరంధ్రాన్ని బదలగొట్టుకుని పైకెళ్ళిపోతారు. అందుకే మాడు మీద కొట్టకండ్రా మాడు మీద కొట్టకండ్రా అంటారు. కారణం ఏంటంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ పాపట తీసినప్పుడు భర్త సీమాంతము, సీమా అంటే హద్దు అని, ఎక్కడికి హద్దు ఇక్కడికి హద్దు, ఇది దాటి తీయడానికి వీల్లేదు, అక్కడ వరకు పాపట తీస్తాడు. ఎప్పుడు? ఆమె కడుపుతో ఉండి 5వ నెల వచ్చినప్పుడు. అది కూడా భర్త పాపట తీస్తే దువ్వెనతో తీయకూడదు, అడవి పంది ముళ్ళుతో తీయాలి. మనం చేస్తున్నటువంటి సీమంతాలు ఎంత అర్ధరహితాలో మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అసలు సీమంతం అంటే వాళ్ళు 7 రకాలు వీళ్ళు 5 రకాలు స్వీట్లు ఆనవాయితీలు ఆచారాలు దిక్కుమాలిన తిళ్ళు కాదు. భర్త అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీస్తాడు. ఇక్కడ వరకు తీసే ముందు గణపతి హోమం చేస్తారు. చేసి జుత్తుని 2 వైపులకి దువ్వి ముడి వేసి పువ్వులు అలంకారం చేస్తాడు. అప్పుడు సూడిద కానుక. సూడిద ఎవరివ్వాలి? మామగారు ఇస్తాడు. నా కోడలు కడుపుతో ఉందనుకోండి, మొదటి కానుక ఎవరివ్వాలంటే నేను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే అమ్మా ఎక్కడో పుట్టావు, ఎవరి కడుపునో పుట్టి పెరిగావు, అక్కడ ఎంత అల్లారు బుద్ధుగా పెరిగావు, ఇంటి పేరు వదిలేశావు, వంశం వదిలేశావు, మీ వాళ్ళను వదిలేశావు, నా కొడుకు చేయి పట్టుకుని నా ఇంటి కోడలిగా వచ్చావు, అమ్మా నా వంశాంకురాన్ని ఇస్తున్నావు, నా మనవణ్ణో నా మనవరాల్లో చూసుకుని నేను తాతనవుతాను, ఇప్పుడు నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు, ఈ సమయంలో నీకు కానుకిస్తున్నానమ్మా అని మామగారు పరమ సంతోషంతో ఇస్తాడు. మామగారిచ్చిన కానుక చూసుకుని కోడలు మురిసిపోతుంది, అది తేజస్సుకి కారణమవుతుంది కడుపులో బిడ్డకి. కాబట్టి సీమంత ఉన్నయనము అంటే జుత్తును అక్కడ వరకు పాపట తీసి ఎత్తి కట్టుట అని గుర్తు దానికి. అంతేగాని సీమంతము కానే కాదు అసలు దాని పేరు, సీమంతోన్నయనము. కాబట్టి ఇంతకీ మళ్ళీ వెనక్కి రండి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మవారి జుత్తు అంత ఒత్తుగా నొక్కు నొక్కులుగా అంత గొప్పగా ఉంటుందంటే ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత వర్ణన చేయడం? ఎవరైనా ఒక్కసారి కాని అలా దర్శనం చేస్తే దునోతుధ్వాంతం, కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న అజ్ఞానం విచ్చుకుపోతుంది, జ్ఞానము కలుగుతుంది. ఆవిడ కబరీబంధ దర్శనం అంత గొప్పది. అది ఎంత గొప్పదంటున్నారంటే శంకరాచార్యుల వారు చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వంగే వలమధనవాటి విటపినాం. స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాతము మందారము అశోకము నవమల్లికము నీలోత్పలము వంటి వృక్షముల యొక్క పువ్వులు మేము సిగలో పెట్టుకోవాలని దేవతాకాంతలు ఉవిళ్ళూరుతూ ఉంటారు. ఎందుకంటే వాటి వాసన అలా ఉంటుంది. ఆ పువ్వులు అనుకుంటాయిట ఎప్పుడైనా అమ్మవారు సిగలో పెట్టుకుంటే బాగుండు, అమ్మవారి వెంట్రుకలకు ఉన్న సహజమైన సువాసన మేము చూస్తామని కోరుకుంటాయిట. అంత గొప్ప కబరీబంధం ఆ తల్లిది. అందుకని యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ వన్యే వలమధన వాటి విటపినాం అంటారు. అటువంటి కబరీబంధం మీకు దేశం మొత్తం మీద ఎక్కడా అమ్మవారిది కనపడదు. ఒక్క కాంచీపురంలో మాత్రం సుగంధ కుంతలాంబ అని ఉంటుంది. అవతలవైపు దేవాలయం దగ్గర మొదలుపెట్టి మధ్యలో ఏకాంబరేశ్వరుడు ఉంటాడు. ఏకాంబరేశ్వరుణ్ణి దాటిపోయిన తర్వాత వేరే దేవాలయం ఉంటుంది, అందులో ఉంటుంది అద్దాల మంటపం దగ్గర సుగంధ కుంతలాంబ. ఆవిడ్ని ఏ రోజున పార్వతీదేవిని పరమేశ్వరుడు స్వీకరించాడో ఆ స్వీకరించిన రోజునే కళ్యాణోత్సవం చేస్తారు. ఆ కళ్యాణోత్సవం చేసిన రోజున సుగంధ కుంతలాంబని బయటికి తీసుకొస్తారు.
అప్పుడు మాత్రం ఆవిడ కబరీ బంధం కనపడుతుంది, ఆవిడ జుట్టు ముడి కనపడుతుంది. ఒక్కొక్కచో ఒయ్యారంగా జడ వేసుకుని పెళ్లి కూతురులా వెళుతుంది. ఆ సహజ కుంతలాంబ, సుగంధ కుంతలాంబ యొక్క జట చూడ్డానికి వెళతారు. రెండు, మీకు ఎక్కడా లేని విశేషం ఒక్క కాంచీపురంలోనే ఉంటుంది. కళ్యాణం జరిగే ముందు ఢంకా విఘ్నేశ్వరుడు అని ఉంటాడు. ఢంకా విఘ్నేశ్వర స్వరూపం భారతదేశం మొత్తం మీద ఇంకెక్కడా లేదు, ఒక్క కాంచీపురంలోనే ఉంది. కానీ దర్శనానికి వెళ్ళడం అంత తేలిక కాదు, ఎందుకంటే ఢంకా విఘ్నేశ్వరుడు ఉండే వైపు ఉన్నటువంటి ద్వారం తాళం వేసి ఉంటుంది. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే వాళ్ళు వచ్చి దేవస్థానం వాళ్ళు తాళం తీస్తేనే మీరు అటువైపు వెళ్ళగలరు. పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి ముందు మొట్టమొదట ఆ విషయం చెప్పడానికి దేవాలయం అర్చకులు ఢంకా విఘ్నేశ్వరుడి దగ్గరికి ఎడతారు. ఆయన గోడలో ఉంటాడు, ఢమరుకం పట్టుకుని రెండు చేతులతో బెత్తాలు పట్టుకుని ఉంటాడు. ఆయనకి వెళ్లి చెప్తారు, అయ్యా మీ అమ్మగారు నాన్నగారి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం, ఫలానా రోజున మీరందరికీ చెప్పండి అంటారు. ఆయన ఢంకా వాయించి చెప్తాడు అందరికీ, కళ్యాణం జరుగుతోంది రండని. కంపా నది ఇప్పటికీ మీరు చూడాలి అంటే ఆ ఢంకా విఘ్నేశ్వరుడికి ఎదురుగుండా ఉన్నటువంటి చోట ఒక పెద్ద బిలంలా ఉంటుంది, అదే కంప. అమ్మవారు శివలింగాన్ని ఆరాధన చేస్తున్నప్పుడు దాన్ని తడిపేయడానికి వచ్చినటువంటి ప్రవాహం భూమిలో అంతర్లీనంగా వెళ్ళిపోయింది. తర్వాత అంతర్లీనంగా వెళ్ళిపోయినటువంటి కంపా ప్రవాహం ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ అక్కడ కళ్యాణ మంటపం ఉంది. ఒకప్పుడు ఏకాంబరేశ్వరుడి కళ్యాణం, వరదరాజస్వామి కళ్యాణం ఒకేసారి చేసేవారు అక్కడ. అసలు ఆ కళ్యాణ మంటపం చూస్తే పరమాద్భుతం అలా ఉంటుంది. కానీ ఇవాల్టి రోజున అసలు ఆ కళ్యాణ మండపానికి ఇంచుమించుగా 2-3 ఫర్లాంగుల దూరంలో కూడా ఎవరు నిలబడలేరు. ఎందుకంటే అదంతా పూర్తిగా గబ్బిలాయిల మయం, అంత వాసన వస్తూ ఉంటుంది, దగ్గరికి కూడా వెళ్ళలేరు, భయం వేస్తుంది. ఎందుకంటే గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి. అంత నిర్లక్ష్యంగా అలా ఎలా విడిచిపెట్టేశారో అంత గొప్ప మంటపాన్ని ఎవరికి అర్థం కాదు. అక్కడే కొంచెం ముందుకు వెడితే కంపానది ప్రవాహం కనపడుతుంది. అమ్మవారు ఏ ప్రవాహాన్ని చూసి కంపా కంపా నరిచిందో ఆ కంపా నది ఇప్పటికీ అక్కడ ఉంది. అటువంటి ఢంకా విఘ్నేశ్వరుడికి చెప్తారు, కాంచీపురంలో కామాక్షి పరదేవత కళ్యాణ సమయంలో ఉండే విశేషం ఏమిటంటే ముహూర్తం ఉండదు. ఇంకా ఆ కళ్యాణం జరిగేటప్పుడు ఇంకా ఎవరూ కూడా పెళ్లి చేసుకోవాలి అంటే ముహూర్తాలు పెట్టుకోరు. ఏ నక్షత్రంలో పుట్టనివ్వండి, ఇంకా వాళ్ళకి కళ్యాణ పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టరు. కాంచీపురం అంతా కూడా రోడ్ల మీద కూర్చుంటారు. ఆ రోజున వాహనాలన్నీ ఆపేస్తారు, రోడ్లన్నీ కూడా కూర్చుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు బంధువులు వచ్చేస్తారు. ఆ రోడ్డు మీద అక్కడ ఖాళీ ఉందనుకోండి అక్కడ కూర్చుంటారు, ఆ పైన ఖాళీ ఉందనుకోండి అక్కడ కూర్చుంటారు. స్పీకర్స్ లో వింటూ ఉంటారు, లౌడ్ స్పీకర్స్ లో స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు, వీళ్ళిద్దరూ పోసేసుకుంటారు. స్వామివారు మంగళసూత్రం కడుతున్నారు, ఇక్కడ వీళ్ళు కట్టేస్తారు. కళ్యాణం పూర్తయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతారు. కళ్యాణం అయిపోయిందన్న గంటకి ఒక్క మనిషి కనబడ్డ మీకు, ఇన్ని కొత్త జంటలు వెళ్ళిపోతాయి ఒక్క కాంచీపురంలోనే. అలా ఇప్పటికీ సుగంధ కుంతలాంబ కళ్యాణ సమయంలో కొన్ని వేల జంటలు ఏకకాలంలో కాంచీపురంలో వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. దానికి ముహూర్తం లేదు ఆ సమయంలో చేసుకుంటే. అంత గొప్ప తల్లి, అటువంటి తల్లి, అటువంటి కామాక్షి పరదేవత ఒకనకొకప్పుడు తుండీర మండలంలో తొండమండలం అని పిలుస్తారు. ఆ మండలం అంతటా కూడా బంగారు ఉసిరికలు వర్షించింది. క్షామం వస్తే తుండీర మహారాజు అన్నదానం చేస్తున్నాడు. అన్నదానం చేస్తుంటే ఆడవాళ్ళందరూ కూర్చున్నారు, కామాక్షి పరదేవత కూడా వచ్చి కూర్చుంది భోజనానికి, కూర్చుని భోజనం చేస్తోంది. విఘ్నేశ్వరుడు తుండీర మహారాజు గారికి కొడుకుగా పుట్టాడు అవతార స్వీకారం చేసి. పుట్టినప్పుడు ఆ పిల్లవాడు ఏడుపు మొదలెట్టి చేతులెత్తి కొట్టుకుంటున్నాడు. ఏమిటి ఇలా ఏడుస్తున్నాడని చెప్పి రాజుగారి భార్య అందరికీ నెయ్యి వడ్డించి వచ్చి నించుంది. ఏమిటి పిల్లాడు ఇలా ఏడుస్తున్నాడని చెప్పి కిందకి దింపింది. ఆ పిల్లవాడు గబ్బ 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 పాక్కుంటూ వచ్చాడు. వచ్చి అమ్మవారు ఎక్కడ విస్తట్ దగ్గర కూర్చుని అన్నం తింటోందో ఆ విస్తట్లో చెయ్యేసి అమ్మ వంక చూసి పకపకా నవ్వాడు. విచిత్రం ఏంటంటే ఆవిడకి ఈ సువాసినులందరికీ భోజనం పెట్టాలి కామాక్షి స్వరూపంగాను, కామాక్షి అనుగ్రహంతో వర్షాలు పడతాయి అని మహారాజు వంట చేయిస్తున్నప్పుడు మహారాణి
కాయగూరలు తరిగి వండుతున్న చోటుకెళ్లి వంగి చూసింది. వంగి చూసినప్పుడు ఆవిడ యొక్క మెడలో ఉన్నటువంటి హారాలలోంచి ముత్యం పొదగబడినటువంటి బంగారం అందులో పడింది. అది కామాక్షిపరదేవత చూసింది. ఆవిడ ఏం చూడలేదు, నేను ప్రీతి పొందితే వానలు పడతాయని, నా స్వరూపాలు సువాసినులేనని, సువాసినులకి అన్నం పెడుతున్నాడని కామాక్షి కూడా వచ్చి కూర్చుని అన్నం తింటోంది. విఘ్నేశ్వరుడు కనిపెట్టేశాడు, అమ్మవారిని ఆయన కనిపెట్టడు. మరి తుండీర మహారాజుకి కొడుకుగా ఉన్నాడు, కిందకి దిగి పరిగెత్తుకెళ్లి పాకుతూ వెళ్లి విస్తట్లో చెయ్యేసి కొట్టి అమ్మ వంక చూసి పకపకా నవ్వాడు. వెంటనే ఆవిడ అదృశ్యమైపోయింది. అదృశ్యమై ఉత్తర క్షణంలో తొండమండలం అంతటా బంగారు ఉసిరికలు కురిపించింది. శంకరాచార్యులు వారు కనకధార చేసినప్పుడు ఎలా కురిపించిందో మూకపంచ చేతిలో ఈ విషయం చెప్పారు కూడా మూకశంకరులు. ఆ తుండీర మండలం అంతటా కూడా బంగారు ఉసిరికలు వర్షించింది. అందుకే తుండీర మహారాజు గారికి నందిస్థానం ఇచ్చారు కంచిలు. అమ్మవారు, మనం కామాక్షి పరదేవతకి ఇలా ఎదురుగుండా నిలబడితే అరుగు మీద కుడివైపు ఆ తల్లి ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఉత్సవ కామాక్షికి ఎదురుగుండా గోడలో తుండీర మహారాజు ఉంటాడు. అమ్మవారికి ఇలా నమస్కారం చేస్తూ ఉంటాడు. తుండీర మహారాజుకి ఆవిడికి మధ్యలోకి వెళ్లరు ఎవరు. అందుకే శయనమంటపం దగ్గర నుంచి యువతల వైపుకి వచ్చి ఇటువైపుగా వెళ్లి కుడిపక్కకి తిరిగిపోతారు. తప్ప తుండీర మహారాజుకి అమ్మవారికి మధ్యలోకి వెళ్లరు. ఆయన అంత భక్తితో నమస్కారం చేస్తుంటాడు. నందికి శివుడికి మధ్యలోకి ఎలా వెళ్లరో కాంచీపురంలో తుండీర మహారాజుకి కామాక్షికి మధ్యలోకి అలా వెళ్లరు. అది దాటి కుడివైపుకి తిరిగితే స్వర్ణకామాక్షి మందిరం కనపడుతుంది. స్వర్ణకామాక్షి ధ్రువమూర్తి అయినటువంటి కామాక్షితో తుల్యమైనటువంటి మూర్తి. ఆవిడ ఒకప్పుడు కాంచీపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకలా వెళ్ళిపోవడం అంటే, అప్పట్లో ఇతర మతస్థులు దండయాత్ర చేశారు. అదేమిటండి, ఆదిశక్తి స్వరూపం కదా, అమ్మవారే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏమిటండి అనుకుంటారేమో. దేశంలో వైదికమైనటువంటి ఆచారము భ్రష్టమైపోయినా, వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినా, వేద ప్రమాణాన్ని తిరస్కరించి ప్రజలు బ్రతకడానికి అలవాటు పడిపోయినా, ఆచార వ్యవహారాలు అంటగాగిపోయినా, భగవన్మూర్తులు ఆగ్రహిస్తారు. ఆగ్రహించి ఊళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా ఎన్నో మాటలు జరిగింది. ఒకప్పుడు శ్రీరంగం నుంచి రంగనాథస్వామి వెళ్ళిపోయారు అలాగా. మరి ఇప్పుడు తిరుమలలో రంగనాయకుల మంటపం ఎక్కడిది? తిరుమలలో రంగనాయకుల మంటపాన్ని ఎందుకు పిలుస్తారంటే, ఒకప్పుడు శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామిని తీసుకొచ్చి అక్కడే ఉంచారు. ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన అంటే, ప్రజల్లో ఆచారం భ్రష్టమైపోతుంది కాబట్టి వెళ్ళిపోయాడు అంతే. ఒకప్పుడు కామాక్షి వెళ్ళిపోయింది, స్వర్ణకామాక్షి తంజావూరు వెళ్ళిపోయి తంజావూరులో ఉండిపోయింది. ఇప్పటికీ తంజావూరులోనే ఉంది స్వర్ణకామాక్షి దేవాలయం. అక్కడ స్వర్ణకామాక్షి వెళ్ళిపోయిందని కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర శంకరాచార్యుల వారైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సువర్ణ శ్రీచక్రం వేయించారు. ఇప్పటికీ మీరు అక్కడికి వెళితే స్వర్ణ శ్రీచక్రం కనపడుతుంది. అక్కడే రాజశ్యామల దేవాలయం ఉంది. రాజశ్యామల సరస్వతి స్వరూపం. ఈ ఊరికి అధిష్టాన దేవత శ్యామలాంబ. శ్యామల వర్ణం ఎక్కడ ఉన్నా సరే అది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తేజస్సు. అందుకే మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మతంగ కన్యాం మరసాస్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమనాగశోణే పుండ్రీక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. కామాక్షి ఏమి పట్టుకుంటుందో అవే ఆయుధాలు పట్టుకుని కాళిదాస మహాకవికి కూడా దర్శనమిచ్చింది ఆవిడ ఉజ్జయినిలో. అందుకే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అంటూ ఆయన చేసింది కూడా శ్యామల వర్ణంతో కూడిన అమ్మవారి మీదే దండకం చేశాడు. అందుకే జై జననీ సుభా సముద్రంత హృద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాట భీమధ్య కల్ప ద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే అని శ్యామలా దండకం అంటారు. శ్యామల వర్ణంతో ఉన్నటువంటి మూర్తి దర్శనమిచ్చింది ఆయనకి. అటువంటి శ్యామల వర్ణంతో ఉన్నటువంటి మూర్తిగా స్వయంభూగా విలిచి అమ్మవారు గ్రామదేవతగా ఉండి ఊరిని కాపాడుతున్నటువంటి మూర్తి ఉన్నది మళ్ళీ ఒక్క సాలూరులోని.
అటువంటి శ్యామలాదేవి ఇక్కడ గ్రామదేవత. నేను పొద్దున్న తల్లి దర్శనానికి వెళ్ళి ఎంత పరవశించిపోయానో. అమ్మవారికి అభిషేకానికి అలంకారానికి స్వయంభూమూర్తి అనుకూలంగా లేదు అని మళ్ళీ ఇంకో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు తప్ప అసలు యథార్థమునకు కింద ఉన్నటువంటి మూర్తి స్వయంభూమూర్తి. అంత గొప్ప తల్లి అంటే కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షియే వేరొక పేరుతో మీకు కాళిదాస మహాకవికి కనపడిన తల్లి, ఇక్కడ మళ్ళీ గ్రామదేవతగా ఉంది, ఉజ్జయినిలో కనపడిన తల్లి ఆవిడ. అంటే అసలు నా ఊహ ప్రకారం అయితే అక్కడ అక్షరాభ్యాసం చేస్తే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అంత గొప్ప దేవాలయం, అటువంటి దేవతాస్వరూపం, అంత గొప్ప ఊరు మీ ఊరు. కాబట్టి ఆ తల్లి అటువంటి దివ్యమైన కాంతులతో విరాజిల్లుతూ సరస్వతీ స్వరూపంగా ఉంటుంది. రాజశ్యామల ఒక విద్య. రాజశ్యామల మంత్రోపదేశం పొందుతారు. రాజశ్యామల మంత్రోపదేశాన్ని ఎవరు పొంది బాగా అనుష్ఠానం చేస్తారో వాళ్ళు వ్యూహరచన ఎందు తిరుగులేని నిపుణులవుతారు. అందుకే సాధారణంగా రాజశ్యామల ఎవరు ఉపాసన చేస్తారంటే మంత్రి కానీ రాజు కానీ ఉపాసన తప్పకుండా ఉంటుంది. పూర్వం రాచరికం ఉన్న రోజుల్లో గొప్ప వ్యూహరచన నిపుణుడు అనుకోండి, ఎంత పెద్ద యుద్ధం అవతల వైపు ఎంత సైన్యం ఉండనివ్వండి, వ్యూహరచన చేసి అవతల వాళ్ళు పడిపోయేటట్టు చేస్తారు. అంత బుద్ధి కుశలత ఎక్కడి నుంచి వస్తుంది అంటే పరిపాలనా దక్షత, వ్యూహరచన నైపుణ్యము, ఇవి రాజశ్యామల ఉపాసనలోంచి వస్తాయి. అందుకే ఇప్పటికీ చాలా తెలివైన వాడు అనుకోండి, తన వ్యూహంతో అవతల వాడిని బురిడి కుట్టించగలిగిన వాడైతే వీడికి ఏమన్నా రాజశ్యామల ఉపాసన ఉంది ఏమిట్రా అంటారు. రాజశ్యామల యొక్క పురుషస్వరూపము కృష్ణ భగవానుడు, లలిత యొక్క పుంస్వరూపము రామచంద్రమూర్తి. అందుకే లలిత ఎంతటి లలిత లలితముగా అందంగా ఉంటుందో రాముడు అంత అందంగా ఉంటాడు. రాజశ్యామల ఎంత వ్యూహ రచనా నిపుణురాలో, ఎంతటి సరస్వతీ కటాక్షమో, అంతటి జగద్గురు స్థానంలో ఉండి అంత వ్యూహాలు కృష్ణుడు రచిస్తాడు. ఇక ఆయన ధర్మ నిర్ణయానికి ఆయన వ్యూహానికి తిరిగి ఉండదు తప్ప భేదాలు చూసి కొట్టుకుని గుళ్ళలు బాదుకోకూడదు, తత్వాన్ని పరిశీలించాలి. రాజశ్యామలగా అమ్మవారు ఉంటుంది, ఆవిడే పుంస్వరూపంలో కృష్ణ భగవానుడిగా ఉంటుంది. లలితాస్వరూపంగా అమ్మవారు ఉంటుంది, ఆవిడ పుంస్వరూపము రామచంద్రమూర్తిగా ఉంటుంది. అటువంటి తల్లి, అటువంటి రాజశ్యామల దాటి మెట్లు దిగి కిందకొస్తే అన్నపూర్ణ. అన్నపూర్ణ చాలా విశేషమైనటువంటి స్వరూపం కాంచీపురంలో. కాశీపట్టణంలో ఉన్నటువంటి అన్నపూర్ణ ఎంత ప్రఖ్యాతో, కాంచీపురంలో ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా అంతే ప్రఖ్యాతి. ఆవిడికి నమస్కారం చేస్తే అన్నపానాదులకు లోటు ఉండదు. అటువంటి తల్లి, అటువంటి అన్నపూర్ణ, మీరు దేవాలయం లోపలికి గాయత్రీ మంటపం అంటారు, అసలు గాయత్రీ మంటపంలోకి అర్చకులు వినా ఎవ్వరూ వెళ్ళకూడదు. నేను మీతో మాట చెప్తే ఆశ్చర్యపోతారు, గాయత్రీ మంటపంలోకి వెళ్ళడం మహాపాపం. ఎందుకో తెలుసా? శక్తి చాలదు వెళ్ళడానికి, వెళ్ళకూడదు. ఏదో గాయత్రీ మంటపంలోకి వెళ్ళిపోతున్నామని వెళ్ళడం మంచిది కాదు. అందుకే గాయత్రీ మంటపంలోకి వెళ్ళిన దోషం పోగొట్టుకోవడానికి మళ్ళీ స్వర్ణకామాక్షి దేవాలయంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. అంత శక్తివంతం అమ్మవారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్క కామాక్షి పరదేవతా దేవాలయంలో మాత్రం ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంది. ఏమిటి ఆ నియమము అంటే, అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకాన్ని యథాతథంగా ఇంటికి తెచ్చుకోరు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం పూజ చేసుకున్నప్పుడు కుంకం ఇస్తే దాన్ని అరూపలక్ష్మి దగ్గర సమర్పణం చేసి మళ్ళీ ఆ కుంకం తీసుకోవాలి. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఏదో వాదం జరిగింది, అమ్మవారు కూడా లోకానికి ఏదో పాఠం చెప్పాలనుకుంటుంది. భర్తని తిరస్కరించడం, భర్తని అధిక్షేపించడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూపించాలనుకుంటుంది, లేకపోతే లక్ష్మీదేవి ఎందుకు చేస్తుంది అలాంటి పనులు. ఒకప్పుడు పక్కన కూర్చున్న విష్ణుమూర్తిని చూసి పరిహాసాస్పదంగా నవ్వింది, ఆ ఏమిటా రంగు అన్నట్టు. ఆయన భర్తృ తిరస్కారము, భర్తని చిన్న చూపు చూడటం దోషం కాబట్టి అరూపలక్ష్మికి అగుదువుగాక అని శపించాడు. అరూపలక్ష్మి అంటే భయంకర రూపంలోకి మారిపోతుంది. ఆవిడప్పుడు అడిగింది, ఎలా శాప విమోచన అవుతుందని అడిగింది. కంచిలో కామాక్షి పరదేవత పక్కన ఉండు, ఆవిడికి పూజ చేసిన కుంకం తెచ్చి భక్తులు నీ పాదాల దగ్గర వేస్తారు, మళ్ళీ నువ్వు యథారూపంగా సౌందర్య లక్ష్మిగా మారిపోతావు, అందంగా మారిపోతావు అన్నారు. అంటే అమ్మవారు కామాక్షి పరదేవతకి ఎడమ వైపు ఉంటుంది,
ఎడమ వైపు అమ్మవ లక్ష్మీదేవి ఉంటుంది, కుడివైపు సరస్వతీదేవి ఉంటుంది. కాబట్టి పూజ చేసిన కుంకం అరూప లక్ష్మి దగ్గర విడిచిపెట్టి మళ్లీ ఆ కుంకాన్ని తీసుకుని వస్తారు. అందుకే కంచి వెళ్లి అలా కూర్చున్న లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లి కామాక్షి పరదేవతా పాదములకు సమర్పింపబడినటువంటి కుంకాన్ని భక్తులైనటువంటి వారు అరూప లక్ష్మి దగ్గర వేస్తే ఆవిడ మళ్లీ సౌందర్య లక్ష్మి అవుతుంది. ఇలా వస్తుంది నేను చూడొచ్చని విష్ణు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తూ అమ్మవారికి కుడివైపు ఆ గాయత్రి మంటపంలోనే ఒక చోట నక్కి నక్కి చూస్తూ ఉంటారు. అందుకే కల్వర్ స్వామి అంటారు, దొంగ చూపులు చూస్తున్న విష్ణువు అని పేరు. తిరుమంగయ్యాళ్వార్లు అక్కడ ప్రత్యేకంగా స్వామిని కీర్తన చేసి స్తోత్రం చేశారు. శ్రీ మహావిష్ణు అక్కడ ఉంటారు. అందుకే లక్ష్మీదేవికి కూడా శాప విమోచనమైనటువంటి స్థానం కామాక్షి, ఆ కొలువైనటువంటి ప్రదేశం. అటువంటి తల్లి, ఆ తల్లి అనుగ్రహం చేత లభించినటువంటివి లోకంలో ఉండవు. కామాక్షి పరదేవతకి సంబంధించి పెద్దలు ఒక మాట చెప్తారు, కామాక్షి పూజ ఒక్కసారి, ఎన్నో మార్లు కాదు, మనసు పెట్టి ఒక్కసారి చేస్తే అంతే. దాని ఫలితం ఏమి అంటే ఇక పుట్టడానికి వీల్లేదు. అందుకే మూకశంకరులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఒక చోట అంటారు, అమ్మా ఎవరైనా సరే జంతోస్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో ఇది భవతి పునః సింధో అంభస్సు బంభ్రమీతి శిలా అన్నారు. జింతోస్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి, ఓ కామాక్షి నీ పూజని ఏ జంతువైనా, ఏ మనుష్యుడైనా అనలేదు, మీరు బాగా పట్టుకోవాలి. ఎందుచేత అంటే జంతువు అన్నమాట పశువు అన్నమాట. పశువు అంటే పాశము చేత కట్టబడుతుంది. ఏ పాశం? కర్మపాశముల చేత కట్టబడ్డ వాళ్ళం. ఎవరు? మనందరం. మనందరం కర్మపాశముల చేత కట్టబడిన వాళ్ళమే. అందుకే మనందరినీ ఆధ్యాత్మ శాస్త్రంలో పశువులని పిలుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అంటారు. నేను పశువుని, నువ్వు పశుపతివి, శివా చాలరామనిద్దరికి ఈ సంబంధం అని అడిగారు. కాబట్టి జంతో స్తవపద పూజన సంతోషతరంగితస్య కామాక్షి, పూజ చేసేటప్పుడు ప్రత్యేకించి అమ్మవారి పూజ, అమ్మవారి పూజ చేసేటప్పుడు ఒక నియమం ఉంటుంది, ఎక్కడ పూజ చేసినా అలా చెయ్యాలి. అమ్మవారి పూజలో ఉపచారములు ఎప్పుడూ కూడా షోడశోపచారముల దగ్గర ఆగవు. చతుశ్చుపచారాఢ్య 64 ఉపచారములు ఉన్నాయి ఆవిడికి. ఎందుకో తెలుసా? ఏ ఒక్క ఉపచారం దగ్గరైనా నిజంగా మన మనసు నిలబడింది అనుకోండి, దాని వలన వచ్చేటటువంటి ఫలితం చెప్పడం శంకర భగవత్పాదులంతటి వారు నీ చెప్పలేనన్నారు కొన్ని కొన్ని విషయాల్లో. ఇక నేనెంతటి వాడిని అది చెప్పడానికి, అంత గొప్పది. అందుకే అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు మంత్రాలు గడగడ గడగడగడగడగడ ఊరికే చదివేయకూడదు. అర్థం పర్థం లేకుండా ఏదో మంత్రం చదివేయడం, ఆ ఉపచారం అక్కడ జరుగుతోందా జరగట్లేదా చూడకపోవడం, అలా ఎప్పుడూ చేయకూడదు. అది దోషభూయిష్టమైన పూజా విధానం. పూజలో మంత్రము ఉపచారము రెండు సమన్వయం కావాలి. అసలు పూజ అని ఎప్పుడు పిలుస్తారో తెలుసా? మూడు ఏకీకృతమైతేనే పూజ అని పిలుస్తారు. ఏ మూడు ఒక సరళ రేఖలోకి రావాలంటే వాక్కు, కర్మేంద్రియము, మనస్సు, ఈ మూడు ఏకీకృతం అవ్వాలి. అలా అయితేనే అది పూజ. అలా అవ్వలేదనుకోండి ఆ ఉపచారం మనకు తంతు అని తీసేస్తారు. అంటే ఈశ్వరుడు దాన్ని స్వీకరించడు. మీరు చేసిన ఉపచారం ఏదుందో దాన్ని ఈశ్వరుడు ఇది తంతుని స్వీకరించాలని వదిలిపెట్టేస్తాడు. ఆ రోజు పూజ చేశానని వీడంటాడు, తంతు చేశాడని ఈశ్వరుడు అంటాడు. ఎందువల్ల అవుతుంది అంటే, మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో పాదయోహో పాజ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, అమ్మా కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నాను కడుక్కో, అది ఆ మంత్రానికి అర్థం. పాదయోహో పాజ్యం సమర్పయామి అని మీరంటే ఎక్కడ పోస్తారు అమ్మవారి పాదాల మీద నీళ్లు? ఏదో అర్థం బద్ధం లేకుండా శివాలయాల్లో కొబ్బరికాయ కొట్టి పానవట్టం మీద పెట్టి నైవేద్యం పెట్టేస్తుంటారు. మనకైతే కంసం కావాలి, శివుడికైతే అక్కర్ల, నేల మీద పెట్టి పెట్టేయచ్చు. అడుక్కు తినేవాడు అయినా కంసం ఎక్కడ ఉంటుంది పాపం ఆయనకి? అంత బుద్ధిహీనమైనటువంటి పూజలు చేస్తుంటారు కొన్ని చోట్ల. భావన ఉంటే కదా అసలు, వాడు పరమేశ్వరుడు, వాడికి పెడుతున్నామన్న భావన ఒకటి ఉంటే కనీసం ఇంటికి వచ్చిన అతిథికి అరిటాకేసి పెట్టావు. పరమశివుడి కర్మ నేల మీద పెట్టి నైవేద్యం పెడితే ఏరుకు తినడానికైనా కనీసం ఓ పళ్ళెం అక్కడ పెట్టి పళ్ళెంలో నైవేద్యం పెడదామని ఉండదు.
దేవాలయంలో ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడనిది ఏది అంటే శంఖము గంట. మీరు ఎక్కడ చూడండి ఆ రెండు నేల మీదే ఉంటాయి. అసలు గంట తీసుకెళ్లి నేల మీద పెట్టకుండా పెట్టుకోవడానికి స్థానం ఉండాలి. అసలు గంట ముట్టుకోవడానికి వీల్లేదు ఆ అలవాటు లేని వాళ్ళు. గంట వాయించారంటే గంటా స్థానము నుండి తీయాలి. అందుకే ఘంటాపాణి అని గంట కొట్టడానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఉంటుంది. వాటిని ఎప్పుడు వేలాడదీసి ఉంటాయి. వాటిని కొడతారు తప్ప గంట తీసుకెళ్లి నేల మీద, శంఖం తీసుకెళ్లి నేల మీద పెట్టకూడదు. గంట వాయించిన తర్వాత ఘంటాస్థానము అని చెప్పి అది పెట్టవలసిన ప్రదేశంలో పెట్టేయాలి. మళ్ళీ అది దేవతలను పిలిచేటటువంటి సాధనం. అవన్నీ మంగళ వస్తువులు, వాటిని ఎలా పడితే అలా ఉంచకూడదు. పాదయోహో పాజ్యం సమర్పయామి అంటే ఆవిడ నేల మీద నించుంటే పాదాల మీద పొయ్యవు, ఆవిడ పాదపీఠం మీద పెట్టుకుంటుంది ఆ పాదాలు. అది కూడా ఎక్కడ పెట్టుకుంటుంది పాదాలని ధ్యాన శ్లోకం చెప్తున్నాం మనం. తెల్లవారి లేస్తే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫుర తారానాయక శైఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరాదంబికాం అంటున్నామా. రత్నఘటస్థ రక్తచరణాం, ఆమె రత్నములు పొదగబడినటువంటి ఘటం అంటే కుండాని కాదు, అటువంటి ఆసనం మీద పాదపీఠం మీద పాదములు పెట్టి ఉంటుంది. ఆవిడ వేలి చివర్లో కూడా కనపడడానికి వీల్లేదు. ఎవరికి? ఒక్క భక్తులకే కనపడతాయి. అందుకే పరాశర భట్టర్లు ఏకంజంచనతి క్షమం మమపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యే మనిషీదుషీం ప్రతికలం కాలంచ కూలంకుష ద్వారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. అమ్మవారు ఒక కాలు ఇలా మడిచిపెట్టి కూర్చుంటుంది. పట్టర్లు వెళ్ళి, అమ్మా నీ రెండు పాదాలకి పూజ చేద్దాం అనుకున్నానమ్మా, ఒక్క కాలే ఉంది, ఒక కాలు తొడ కింద పెట్టేసుకున్నా, అమ్మా నా కోసం విడిచిపెట్టమ్మా. అప్పుడు విడిచిపెట్టింది ఆవిడ. నేనే నిలబడ్డాను అనుకోండి, నా పాదాలు కనపడవు, పంచి కప్పేస్తుంది. నా పాదాలు కడగాలని మీరు అనుకున్నారనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను సుమా, నేను నా పంచ పైకి తీసి పట్టుకుంటే కదా పాదాలు కడగడానికి అవకాశం వస్తుంది. అమ్మవారి పాదాలు కడగాలంటే అమ్మవారు తన పట్టు చీర చేత్తో పట్టుకుని పైకి ఎత్తాలా? అమ్మవారు చీర ఇలా పట్టుకుని పైకి తీస్తున్నప్పుడు ఆవిడ చేతులకు వేసుకున్నటువంటి బంగారు గాజుల యొక్క కణకణలు, ఆవిడ చేతి ఉంగరాలు, ఆవిడ చేతి కాంతి, ఆవిడ కట్టుకున్న ఎర్రటి పట్టుబట్ట అంత పెద్ద అంచున్నది. ఇలా పట్టుకుని ఆవిడ చీర కొద్దిగా పైకి తీసి, నాన్న కాళ్ళు కడుగుతావా, కడుగు అని ఇలా పాదాలు ఎత్తిందనుకోండి, అలా నేల మీద పెట్టమ్మా అంటామా? వెంటనే కింద బంగారు పళ్ళెం పెడతావు. కనీసం మానస పూజకు కూడా దరిద్రమే, నిన్ను నిజంగా తెమ్మలేదుగా. బంగారు పళ్ళెం పెట్టి దాని నిండా మల్లెపూలు జాజిపూలు సర్ది, అమ్మా పాదాలు పెట్టు అంటావు. ధర్మపత్ని ఉన్నదెందుకు? ఆమె ఆచమనం వెయ్యాలి పూజ చేస్తే తప్ప. పెళ్ళయిన తర్వాత కూడా తన ఆచమనం తనే చేసుకున్నాడు అనుకోండి, ఇంకెందుకా పెళ్ళి? అంతకన్నా అర్ధరహితమైనటువంటి గృహస్థాశ్రమం ఇంకోట్లేదు. ఎవడైనా తన ఆచమనం తనే చేసుకున్నాడు అనుకోండి, అంతకన్నా పనికి మాలిన భార్య లోకంలో ఇంకో తెలియదని గుర్తు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, పిలిస్తే పలికేది అమ్మవారు. ఆయనకి పిలిస్తే ఏమిటి? ఆయన ఇలా కూర్చుంటే అమ్మవారు అలా కూర్చునేది, ఆయన పడుకుంటే ఆవిడ గడప దగ్గర మెట్టెక్కి కూర్చుని మాట్లాడుతుండేది, ఆయన పడక కుర్చీలో పడుకుంటే ఆవిడ పక్కనే కూర్చునేది, ఇంట్లో ఎప్పుడు గజ్జల చప్పుడుతో తిరుగుతూ ఉండేది, ఆఖరికి బియ్యం బస్తా పట్టుకొచ్చిన వాడితో కూడా మాట్లాడుతుండేది ఆవిడ. రాఘవనారాయణ శాస్త్రి గారు పడుకుంటే ఆయన్ని చూడ్డానికి వచ్చిన ఒక ఆవిడ, అమ్మా రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారా అంది. అంటే ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు పడక కుర్చీలో. ఇప్పటికీ ఉంది రాఘవనారాయణ శాస్త్రి గారి పడక కుర్చీ, చెందోళ్ళిడితే ఆయన పుస్తకం పక్కన పెట్టి, ఏమి నేను ఆడదానిలా కనపడుతున్నానా అన్నారు. ఆవిడంది, ఏమిటమ్మా పరిహాసాలు ఆడతావు, నిజంగా చెప్పు తల్లి, ఉన్నారా శాస్త్రి గారి ఇంట్లో అంది. శాస్త్రి గారు ఇతరుల కళ్ళకి అమ్మవారులా కనపడుతుండేవారు. మనం అంటే ఆయన కాదనుకుంటాం, కానీ ఆడదానిలా కనపడేవారు ఆయన. ఎంతో మందికి ఆయన అమ్మవారిలాగే కనపడేవారు. ఆఖరికి ఆయన శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అగ్నిహోత్రం మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తే శరీరంలోంచి అమ్మవారు పైకి లేచింది, లేచి ఫోటోల్లో కూడా పడి సాక్షాత్కరించింది బాలాదేవత. అగ్నిహోత్రుడు ఆయన యొక్క చితి మీద కూర్చున్నాడు.
కూర్చుని తల దగ్గర సంస్కారం చేశాడు. అంతటి మహాపురుషులు అమ్మవారి ఉపాసకులంటే. కాబట్టి పళ్ళెం కింద పెట్టి దాని నిండా మల్లెపూలు జాజిపూలు ఉంచి అమ్మవారి పాదములు రెండు అందులో పెడితే బంగారు పళ్ళెం, అందులో మల్లెలు జాజులు, అందులో అమ్మవారి పాదాలు, ఆవిడ వేళ్లకి మట్టెలు, ఆవిడ పాదముల మంజీరములు, ఆమె పట్టుబట్ట, దాని అంచు, ఆ పాదాల వంక చూసి ధర్మపత్ని నీళ్లు పోస్తుంటే అక్కడి నుంచి కదా వచ్చాను. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి పెళ్ళైపోయిన రోజు రాత్రి అరుగు మీద కూర్చుంటే మామగారు వచ్చి పెళ్లి ఎందుకు చేసుకున్నావో అల్లుడు అన్నారు. ఆయన గొడ్డు మండింది, మీరెందుకు చేసుకున్నారని అడుగుదాం అనుకున్నారు. బాగుండదు మామగారిని అలా అడగకూడదని. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను నిజమే అని అమ్మవారిని ధ్యానం చేశారు. ఆచమనం భార్య వేయడానికని చెప్పింది అమ్మవారు. నా భార్య ఆచమనం వేస్తే పూజ చేయడానికి అన్నారు. కౌగులించుకున్నాడు మామగారు, ఎంత గొప్ప ధర్మం చెప్పావోయ్ అని. ఆచమనం నేనే చేశాననుకోండి, ఎడంచేత్తో తీసి వేసుకోవాలి. ఎడంచేత్తో పట్టుకున్నది దూష్యం. అసలు ఓం ప్రథమ ఆచమనం చేస్తే గానీ పూజ లేదు, ఎడంచేత్తో తీసి వేసుకుంటే పూజ భ్రష్టంతో ప్రారంభం. బ్రహ్మచారికి తప్పదు కాబట్టి ఎడంచేత్తో వేసుకుంటాడు గృహస్థు. భార్య ఉందిగా ఎడం పక్కన, ఏం కర్మ ఎడంచేత్తో ఎందుకు? అందుకే ముందు స్నానం భార్య, ఆవిడ స్నానం చేస్తుంది, చేయకపోతే మూడు మాటలు నిలుదొల్లుకున్నది కాదు కాళహస్తిలో. అందుకే జ్ఞానప్రసూనమ్మకు ముందు అభిషేకం చేయిస్తారు లోకానికి మార్గదర్శనంగా. భార్య వచ్చి ఆచమనం వెయ్యాలి, వేస్తే ఈయన కేశవాయి స్వాహ అని పుచ్చుకోవాలి. వారి పాదాల మీద పోస్తుంటే ఆ నీళ్లు అలా పడుతూ ఉంటే ఆవిడ పాదములకు పెట్టబడినటువంటి పసుపు పారాణి కరిగిపోతాయి. అప్పుడు నా కుడి చేతిని పెట్టి అమ్మవారి పాదాల వెనక నుంచి ఆ ముందు మట్టెలు ఆ వేళ్లు కడుగుతూ ఆవిడ పాదములకు ఉన్న మంజీరాల్ని నా భార్య ఇలా కొంచెం ఎత్తి పట్టుకుంటే, నేను ఆ వెనక నుంచి కడుగుతున్నప్పుడు నా చేతులకు ఆవిడ మంజీరములు తగులుతూ ఉంటే ఆ ఎరుపు పసుపు కలిసిన నీళ్లు పారాణి నీళ్లల్లా ఉంటాయి. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో చెప్తారు, కదే కదా కాళీ మా కదయలలి కదయ ఏదో లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకా నామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం అంటారు. ఆ అమ్మవారి పారాణి కలిగిన కడిగిన నీళ్లు భార్య ఉద్ధరిణితో ఎత్తి కుడి చేతిలో వేస్తే ఆ నీళ్లు తీసి కళ్ళకద్దుకుని ఇలా పుచ్చుకుంటే వాడికి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చినటువంటి ఎర్రని లాలాజన రసంతో కలిసినటువంటి తాంబూలపు పిడచ తింటే ఏ కవిత్వం జ్ఞానం కలుగుతాయో అమ్మవారి చరణోదకం తాగిన వాడికి అంత కవిత్వం అంత జ్ఞానం వస్తుంది. ఏది ఆ పూజ చేసేటప్పుడు అసలు ఆ సంతోషం ఏది నీకు? చదివేవాడు గడగడగడగడగడగడగడ చదివేస్తూ ఉంటాడు, అర్థం ఉండదు అసలు ఆ పూజకి. పాదయోహో భాగ్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, విఖ్యాచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్థానం సమర్పయామి, యజ్ఞోపవీత సమర్పయామి, వస్త్రద్వయం సమర్పయామి, వస్త్రద్వయార్ధమక్షతాన్ని సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నైవేద్యం. అక్కడ ఆగుతాడు. ఠాంగున ఎవడు ఎవడితలో పగిలిపోయినట్టు కొబ్బరికాయ కొట్టేసి అక్కడే నేల మీద పెట్టేసి ఆ నీళ్లు చల్లేసి ఇంకా అక్కడి నుంచి అయ్యో బాబోయ్ ఆ నైవేద్య మంత్రం ఎంత వేగం, గడ 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 అయిపోతుంది అంతే పూజ. మంత్రపుష్పం ఎవడి కోసం, ఎందుకది? అమ్మవారు అసహించుకుంటుంది అలాంటి పూజలు చూస్తే. ఇంకొక మాట చెప్పనా, నేను పరమసత్యం చెప్తున్నా, అలా పూజలు చేసే చోట అమ్మవారి యొక్క తేజస్సు క్షయం అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఆవిడ తేజస్సు అంతా. అలాంటి అర్చకులు ఉంటే దేవాలయాలకి తొందర తొందరగా కుంభాభిషేకాలు చేయవలసి వస్తుంది. బొళ్ళు దగ్గర పెట్టుకు చెయ్యాలి అర్చకులు పూజలు చేసేటప్పుడు. ఒక దేవాలయానికి ప్రాణం అర్చకుడే. మంత్రం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి, అంతేకాని ఆలయం లోపల కూర్చుని మంత్రాలు తప్పులు చదవడం, మంత్రాలు గబగబా చదవడం, మంత్రాలు మింగేసి ఉపచారాలు చేసేసేయడం తగని పని. అర్చకులు అస్సలు చెయ్యరాదు. ఇది ఏమైనా అనుకోండి, నేను ఉన్న మాట చెప్తానంతే. కాబట్టి మూడు ఏకీకృతము కావాలి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, పాదయోహ పాద్యం సమర్పయామి ఎంతసేపు పడుతుంది నాకు? నేను పువ్వుతో తీసి ఇలా నీళ్లు వేసినా నేను కళ్ళు మూసుకుని ఈ ఉపచారం పూర్తి చేయడానికి నాకు ఎంత సమయం పడుతుంది? ఎంత సమయమైనా పట్టచ్చు, గంట పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, ఒక క్షణంలో మాత్రం అవ్వదు. కాళ్ళు గడగడం అన్నది అంత తేలిగ్గా అవ్వదుగా. కాబట్టి నువ్వు అనుభవించాలి, అబ్బా ఆ పాదాలు కడుగుతుంటే, ఆ తీర్థం బుచ్చుకుంటుంటే,
ఆ సంతోషం కోసం మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు పూజ చేస్తానా అని నువ్వు మనసులో ఎదురు చూడాలి. అంత సంతోషంతో పూజ చేసినవాడు ఉంటే జంతో స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి, యాంత్రిక పూజలు చేసిన వాడికి కాదు, సంతోష తరంగములు ఉద్భుతమవుతూ ఉండగా ఆ భావనలు కలుగుతుంటే, అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమః, ఆవిడ భావనల చేత వశమవుతుంది. వశమవుతుందంటే నా ఉద్దేశం ప్రసన్నురాలవుతుంది. అంత సంతోషంతో ఎవడైనా అమ్మవారిని పూజ ఒక్క ఉపచారం చేసినట్టయితే జంతో స్తవపద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా, అటువంటి వాడు బంధనమును పొంది మళ్లీ పుట్టడం జరిగితే సముద్రం మీద బండరాయి తేలినట్టే. అంటే ఏమిటి మూకశంకరుల హృదయం? సముద్రం మీద బండరాయి తేలదు, అమ్మవారికి ఒక ఉపచారమైన ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంతోషంతో చేసిన వాడిక పుట్టడు. ఒక్క ఉపచారం చాలు ఆవిడ మోక్షం ఇచ్చేస్తుంది. అందుకే ఆవిడికి కామకోటి అని పేరు. కామకోటి అన్న మాటకు అర్థం కామకోటి పీఠం అండి అంటుంటాం. కామకోటి అన్న మాటకు అర్థం కామము అంటే కోరికే, కోటి అంటే హద్దు అని. ప్రతి కోరికకి హద్దులుంటాయి. ఏదో నా కొడుక్కి మంచి ఉద్యోగం రావాలి అన్నానంటే కొడుకోడు ఉన్నాడా నేనా? ఓ మంచి ఉద్యోగం అంటే ఏమిటి? దానికి హద్దు ఉంటుంది. ఏదో నెలకు 100,000 రూపాయలు జీతం కావాలండి మా అబ్బాయికి, అది హద్దు. మా అమ్మాయికి పెళ్లి అవ్వాలి, ఎలాంటి వాడు కావాలి? మంచి అందగాడు కావాలి. నా కూతుర్ని బాగా ప్రేమగా చూసుకునేవాడు కావాలి, ఐశ్వర్యవంతుడు కావాలి, వేదమునందు భగవంతుని యందు నమ్మకం ఉన్నవాడు కావాలి. ఒక కోటి హద్దు. నీకు ఏ కోరికకి సంబంధించిన హద్దునైనా సరే నిర్ణయించగలిగినది ఇవ్వగలిగినది ఆవిడొక్కతే. ఎక్కడి వరకు? మోక్షం వరకు. మోక్షాన్ని దాటి అడగడానికి ఇంకేం లేదు లోకంలో. మోక్షమే తుట్టతుద హద్దు కోరికలకి. అన్నిటికన్నా తుట్టతుద స్థానం ఏది అంటే మోక్షమే. ఇక విడుదల, ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా ఎవరిని అడుగుతున్నావో వాళ్లలో కలిసిపోవడం, అదే చివరిది. కామకోటి ఆ చివరి దానిని కూడా అవలీలగా ఇవ్వగలిగినది. ఆమెకి కామకోటి అని పేరు. అందుకని అటువంటి కామకోటి అయిన కామాక్షి ఒక్క ఉపచారము చేత ప్రసన్నురాలైపోతుంది. ఎప్పుడు? సంతోష తరంగితస్య కామాక్షి, సంతోష తరంగముల చేత నువ్వు పూజ చేస్తే, అంటే మూడు ఏకీకృతమైతే. నేను నోటితో పాదయోహ పాజ్యం సమర్పయామి అన్నది నా మనసు చూడాలి, నా చెయ్యి నీళ్లు పోయాలి. మనసులో ఉపచారం పూర్తవడానికి నా భార్య వచ్చి నీళ్లు పోయాలి. ఆచమనం వేసి భార్య వెళ్ళిపోతుంది. సాధారణంగా పూజలో భార్య పక్కన కూర్చోదు, వ్రతంలోనే కూర్చుంటుంది. నిత్య పూజ ఎందు భార్య ఉండదు, ఆమె ఆచమనం వేసి వెళ్ళిపోతుంది. మళ్లీ ఎప్పుడు రావాలంది శాస్త్రం? అందుకే గంట, నీరాజనానికి గంట వాయిస్తారు. గంట వాయిస్తే భార్య వస్తుంది. వచ్చి ఆమె, నేను, ఈ కుటుంబ సభ్యులు అందరం కళ్ళకద్దుకుంటాం. రాజోపచారం, అందుకు కోడలు సంగీతం వచ్చింది రావాలని, పెళ్లి చూపుల్లోనూ లేకపోతే మామగారు అమ్మ సంగీతం వచ్చా అని అడుగుతాడు. ఎందుకు సంగీతం వచ్చా అంటే ఆవిడ పాడితే ఈయన వింటాడా? అందుకే కాదు, ఈయన అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, పూజకి ముందు భార్య స్నానం చేసి ఉండాలి. ఆయన పూజ పూర్తయ్యేసరికి కోడలు స్నానం చేసి ఉండాలి. ఉండి గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి, చక్కగా వచ్చి పూజామందిరం గడప దగ్గర కూర్చుని కంజదలాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన చేసింది అనుకోండి, వాద్యం ఘోషయామి అన్నాడు అనుకోండి, కొడుకు వచ్చి కాసేపు మృదంగమో వీణో వాయించాలి, అది పూజ. అంతేకాని అక్కడ ఏమీ లేకుండా వచ్చిన ఓ పువ్వు పట్టుకుని గజానారోహయామి అశ్వానారోహయామి ఛత్రంధారయామి చామరమ్మి ఎవడ చెప్పమనండి అసలు? ఎందుకది? నీకు మనసులోనూ లేదు ఛత్రం మాట దేవుడెరుగు. అసలు నీకు మనసులో ఛత్రంధారయామి అన్నప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావో కూడా నీకేం లేదు, తినే అలా అంటూ ఉంటావు అంతే. ఓ పువ్వు చేతిలో ఇలా 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 అంటున్నాడు. ఎందుకది? పోనీ మనసులో ఉండి నువ్వు ఛత్రంధారయామి అంటే ఇలా ఏమిటి? నీకు గొడుగేస్తే ఇలా అంటారా? గొడుగెట్టి ఇలా అంటారు గొడుగు పట్టుకుంటే. ఛత్రంధారయామి పోని పువ్వు ఇలా పెట్టడు, ఇలా అంటాడేమిటో? ఎందుకది? నాకు వస్తుంది కోపం గుళ్ళకెళ్ళినప్పుడు అలాంటి పూజలు చేసేవాళ్ళని చూస్తే జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చేయాలనిపిస్తుంది. నీకు బుద్ధి ఉందా ఏమిటా పూజని? కానీ తమాయించుకుంటుంటాను. నాకు వచ్చే కోపం ఎటువంటిదో గోపాలకృష్ణ గారికి తెలుసు. అందుకే నేను గుళ్ళ కడితే బాబు పూజ చేయకండి, నేను దర్శనం చేసుకెళ్ళిపోతానంటుంటాను.
నిజంగా నువ్వు చెయ్యాలనుకుంటే ఓ గొడుగు వేయలేవు, ఓ గొడుగు తెచ్చి ఇంత వెండి గొడుగు తెచ్చి ఇలా పెడితే చాలు అమ్మవారికి. నువ్వు నిజంగా బంగారు ఛత్రాన్ని తెచ్చి అమ్మవారి మీద పెట్టాను లేదా పట్టుబట్టతో ఛత్రాన్ని తెచ్చి పెట్టారని భావన చేయిపోయి అక్షతలవి. ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్కసారి సమర్పణం చెయ్యాలి. కాబట్టి రాజోపచారముల యందు ఉపకరించడానికి కొడుకు కోడలు మనవలు వీళ్ళందరూ నృత్యంద్ర శయామి అన్నాడు అనుకోండి, మనవరాలు వచ్చి కాసేపు నర్తన చేస్తారు. ఆ ఇల్లు ధన్యమైన ఇల్లు, ఇల్లు ఇల్లంతా పూజలో పాల్గొంటుంది. ఆ తర్వాత పిల్లలందరికి అలవాటు అవుతుంది ఓ ఇలా పూజ చేసుకోవాలని. తప్ప అసలు ఒక ఉపచారము ఆ ఇంట్లో నడవదు. అలా ఉపచారం చేసేవాళ్ళు ఎవరూ లేడు. ఎవడి మానానవాడు, ఏడింటికి లేచేవాడు, ఎనిమిదింటికి లేచేవాడు, గడియారం చూసేవాడు, నాకు పూజలు అలవాట్లేదండి, మా ఆవిడ చేస్తుందని ఇంటి యజమాని, ఇంకేం పూజ. కామాక్షి వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోదు, మరి బంగారు కామాక్షి తంజావూరు. కాబట్టి పూజ అన్నప్పుడు త్రికరణములు ఏకీకృతము కావాలి. నోటితో ఏది చెప్తున్నానో మనసు దాన్ని చూడాలి. మనసు దేన్ని చూస్తోందో దాన్ని కర్మేంద్రియం చెయ్యాలి, చెయ్యి చెయ్యాలి. ఈ మూడు అలా చేస్తే అది పూజ. అందుకే మీరు చూడండి ఒక్కొక్క చోట పూజ ఎవరో చేస్తూ ఉంటారు. ఎంత అందంగా చేస్తారంటే నిజంగా ఒక్కొక్క చోట పూజ రోమాంచితమైపోతుంది. నేను మొన్నను వరంగల్లో భద్రకాళి దేవస్థానానికి వెళ్ళాను. వెళితే భద్రకాళి దేవస్థానం అర్చకులు పూజ చేశారు. అసలు నాకు ఒక గంట సేపు బయటికి వచ్చాక కూడా అసలు పోలేదు ఆ సంతోషం. ఎంత ఆనందపడిపోయాము నిజంగా. అబ్బబ్బబ్బా ఏమి పూజ చేసేసారండి వాళ్ళు, అద్భుతం నిజంగా. అమ్మవారు పలుకుతుంది, అలా నిలబడిపోతుందంతే. అలా చేశారు పూజ, అలా చెయ్యాలి. పూజ చేస్తే అంత అందంగా చెయ్యాలి. అది సంతోష తరంగితస్య కామాక్షి. ఒక గంట సేపు రోమాంచితమైపోయి ఆ గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు, మురిసిపోయామంతే. అబ్బా ఏం పూజ గురువు గారు, ఏం పూజ గురువు గారు అని తలుచుకుంటూనే ఉన్నారు అలాగా. అంత ఆనందంగా చెయ్యాలి పూజ చేస్తే. కాబట్టి అమ్మా ఒక్కసారి నిన్ను పూజించిన వాడలా ఇక మళ్ళీ పుట్టడమ్మా. ఆవిడ అంత కరుణార్ద్ర హృదయ, అంత అవ్యాజ కరుణామూర్తి. ఆవిడ కారణ, ఆవిడ అంత కారుణ్యం చూపించడానికి నిజానికి కారణాలు లేవు. కానీ మూకశంకరులు అన్నారు, ఎందుకంత కారుణ్యంతో మమ్మల్ని అనుగ్రహిస్తావో తెలుసా? శంకరాచార్యులు వారు ఎలా మాట్లాడారో అంత చమత్కారంగానూ మాట్లాడారు మూకశంకరులు. ఆయన అన్నారు, హేరంబీచ గుహీచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ కామాక్షి స్మిత మంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. లేకపోతే కామాక్షి స్మిత మంజరీ తవ కథం కారం మయా కథ్యతే అన్నారు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. అమ్మా నీ దగ్గర అపారమైన శక్తి ఉంది. అంతా ఇంత శక్తి కాదు. జ్ఞానము ఇచ్చేయగలవు, మోక్షము ఇచ్చేయగలవు, భక్తిని ఇచ్చేయగలవు. మళ్ళీ ఆ భక్తి కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆవిడ అనుగ్రహంగానే వస్తుంది. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల జక్షు సేవించహ విమల జ్ఞాన విరక్తి ముక్తిన సగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథాసుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమం ఎవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. ఆవిడ కథలు ప్రీతితో వింటే ఆవిడే ఇచ్చేస్తుంది ఆ భక్తి. భక్తి కూడా అమ్మవారి కటాక్షమే. అటువంటి తల్లి అంత శక్తివంతురాలు ఏం చేసుకుంటుంది ఆ శక్తి అంతా ఆవిడ? ఏమండి, ఆవిడకున్నది ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు చిన్న కొడుకు. మా పెద్ద అబ్బాయి పాపం అమాయకుడు, ఏమీ తెలియదు, వాడి కోసమే నా బెంగ నా శక్తి అంతా వాడికి ఉపయోగించాలండి అని అందామా? వాడు హేరంబేచ, ఆయనే సామాన్యుడు కాడు, మహానుభావుడు గజాననుడు, సిద్ధి బుద్ధి అయిన భార్యలు, నిత్య బ్రహ్మచారి, సమస్తమైన విఘ్నములకు అధిపతి ఆయనే, అంతటి బ్రహ్మజ్ఞాని. గణానాం త్వా గణపతి కిం భవామహే కవిం కవీనాం ఉపవశ్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్ నూతిభిస్సీత సాధనం అని చెప్తున్నాం కదా. కవిం కవీనాం, కవి అంటే కవులకు కవి అని కాదు, కవిం కవీనాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గణపతి పెద్ద కొడుకు, ఆయనే నిన్ను సంతోష పెడతాడు. అమ్మవారు ఆయనకేం చేయక్కర్లేదు, ఆయన అమ్మని సంతోష పెడతాడు. అమ్మని సంతోష పెట్టడానికి, నాన్నని సంతోష పెట్టడానికి విఘ్నేశ్వరుడికి తెలిసినన్ని మార్గాలు లోకంలో ఎవరికీ తెలియవు. ఎందుకంటే సిద్ధి బుద్ధి భార్యలు కదా. అమ్మని సంతోష పెట్టాలంటే
అమ్మ రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది అవతార స్వీకారం చేసి, అప్పుడు ఉపకారం చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు భండాసుర వధ చేయవలసి వచ్చింది. భండాసురుడు పెద్ద గణేశ యంత్రాన్ని తీసుకొచ్చి పాతిపెట్టేశాడు భూమిలో. అమ్మవారి సైనికులే అమ్మవారికి ఎదురు తిరిగిపోయారు ఆ యంత్ర ప్రభావానికి. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే కనిపెట్టింది, ఓహో మహాగణేశ యంత్రం వేసేసాడు రా భండాసురుడు, అందుకే నా సైన్యం నాకెదురు తిరిగిపోయిందని. వెంటనే ఆవిడ ఏం చేసిందంటే ఓసారి మహాకామేశ్వరుడు భర్త వంక చూసి ఓ నవ్వు నవ్వింది. ఆయన కూడా ఆవిడ వంక అలాగే చూసి నవ్వాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఇద్దరు అలా నవ్వుకుంటే నవ్వుల కాంతుల మధ్యలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు. విఘ్నేశ్వరుడు పుట్టుక అనేక రకాలుగా ఉంది, అవతారాలు ఒకటే కాదు. ఆయన ఏం చేశాడు, తిన్నగా వెళ్లి తొండంతో అక్కడ ఉన్న గణేశ యంత్రాన్ని పెకలించి తీసి అవతల పారేశాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, ఆ మహాగణేశ యంత్రాన్ని తీసి కాల్తో తొక్కి తొండంతో బదలగొట్టి అవతల పారేశాడు. అమ్మవారి సైనికులందరూ ఇదేమిట్రా బుద్ధిహీనం అయిపోయి అమ్మవారికి ఎదురు తిరిగాం, చిచి చిచి తప్పైపోయిందని లెంపలేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్లి మళ్ళీ యుద్ధం మొదలెట్టారు. భండాసుడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత, ఆవిడ సంతోషించింది. అమ్మ అవతారాలలో రాక్షస సంహారంలో అమ్మని సంతోష పెడతాడు, తండ్రిని ఎలా సంతోష పెట్టాలి పెద్ద కొడుకు? అంటే తండ్రికి పెద్ద కొడుకు ఇచ్చే సంతోషం ఏమిటంటే నాన్నగారికి దగ్గరగా ఉండడమే. ఎంత గొప్పవాడైనా పెద్ద కొడుకు నాన్నగారు లేచి అలా వీధిలోకి వచ్చి గోడ దగ్గర నించుని చూస్తున్నారనుకోండి, ఓ కుర్చీ తెచ్చి అక్కడేసి కూర్చోండి నాన్నగారు, కూర్చుని చూడండి అంటాడు. అంతే, తండ్రి పరవశించిపోతాడు, ఆ నా కొడుకు ఎంత ప్రయోజకుడు రా, చూసావా నేను ఇక్కడ నించుంటే వాడు కుర్చీ తెచ్చి నాన్నగారు కూర్చోండి అన్నాడు. అదే పనిగా రాత్రి నిద్రపోయే ముందు వచ్చి ఒకసారి నాన్నగారి కాళ్ళు పట్టి పడుకుంటాడు. నాన్నగారి పక్కనే ఉంటాడు. ఎప్పుడూ పక్కన ఉండేటటువంటి పెద్ద కొడుకుని హేరంబుడిని పిలుస్తారు. అది అమ్మకి సంతోషం. నేను కడుపారనెవ్వా అని కన్న తల్లి అంటాడు శ్రీనాథుడు. ఆవిడ ఎంతో కష్టపడి కంది. అటువంటి కొడుకు తన భర్తని సంతోష పెడుతున్నాడు. ఎప్పుడు ఆయన పక్కన ఉండి నాన్నగారి సేవ చేస్తున్నాడు. అమ్మ మంచి కొడుకును కన్నాను, పాపం ఆయన్ని ఎంత సంతోష పెడుతున్నాడో, పిచ్చి ఆయన్నని మురిసిపోతుంది అమ్మ, నాన్నగారు సంతోషిస్తారు. ఇలా ఉండేవాణ్ణి హేరంబుడు అంటారు. పెద్ద కొడుకు అంతటి మహాజ్ఞాని, నీ భర్త అయిన పరమశివుడికి దగ్గరే ఉండి సేవ చేస్తూ ఉంటాడు. ఇంక ఇంతకన్నా ఏం కావాలమ్మా నీకు? కాబట్టి నీ శక్తి విఘ్నేశ్వరుడికి ఉపయోగించక్కర్లేదు. గుహీచ రెండో వాడు సుబ్రహ్మణ్యుడు, పోన్ రెండో కొడుకు ఏమన్నా నువ్వు ఉపకారం చేయాలా? అందుకే మూకశంకర్లు అందమైన మాట వేశారు. సుబ్రహ్మణ్యుడికి ఎన్నో నామాలున్నా వాడలా. గుహీచ, గుహ అంటే ఆత్మగుహ, ఆయన ఆత్మజ్ఞాని, పరబ్రహ్మస్వరూపుడు, మహానుభావుడైన వేద స్వరమంతా ఆయన రూపం. అందుకే నాగేంద్ర రూపంలో ఉంటాడు వేద. అందుకే వేద పండితులు పూర్వం ఎక్కడెక్కడ నివాసం ఉన్నారో, ఎక్కడ అరుగుల మీద కూర్చుని వేదమంత్రములను ఆమ్నాయం చేశారో, అక్కడక్కడ సర్పరూపంలో లభిస్తూ ఉంటాడు. కారణం ఏమిటంటే సర్పం స్వరానికి ఆనందపడుతుంది. వచ్చి దాని ముందు వాద్యం మోగిస్తున్నారనుకోండి, అది అలా వింటూ ఊగుతుంది. పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసంపణి, వేదమంతా గానం. అందుకే రామాయణమంతా గానం, వేదోపబ్రహ్మణం కాబట్టి. నిజానికి వేదంలో శ్లోకాలు చదవమని చెప్పలేదు, శ్లోకాలు పాడమని చెప్పారు. అందుకే లవకుశులు ఇద్దరు వీణ మీద పాడారు తప్ప శ్లోకాలు చదవరు. అసలు రామాయణం వీణకి పాటకి కట్టుబడుతుంది. మన దురదృష్టం ఏమిటంటే ఇవాళ రామాయణ శ్లోకాలు పాడేవాళ్లు లేకపోవడం, ఆ శ్లోకాలు వీణ మీద వాయించేటటువంటి ప్రజ్ఞ నశించిపోవడం. ఇప్పటికీ ఉన్నారు పెద్దలు, నిజంగా వాళ్ళు సంకల్పం చేస్తే వాయించలేని విషయం ఏం కాదు, వాయించగలరు. కాబట్టి గుహీచ ఆయన సుబ్రహ్మణ్యుడు వేద స్వరస్వరూపి. అందుకే మీకు ఇప్పటికీ ఆ మల్లవరం దగ్గర అనేకమైనటువంటి అగ్రహారాల్లో వేద పండితులు ఘనాపాఠీలు కూర్చుని స్వరం తప్పకుండా వేదమంత్రాలు ఎక్కడ చెప్తారో అక్కడ పాములు దేవతా సర్పాలు దొరికాయి. మల్లవరం గ్రామంలో వేద పండితులందరూ ఎక్కడ కూర్చుని వేదం స్వరంతో చదివారో అక్కడే ఒకనకొకప్పుడు ఒక గుంతలో బ్రహ్మాండమైన దేవతా సర్పం పడుకుని దర్శనమిచ్చింది. అది బయటికి వెళ్ళకపోతే మారేడు దళాలు వేశారు, అందులో పడుకుని ఉండేది. అది ఎదురుగుండా కోనేటిలో స్నానం చేసి శివలింగానికి చుట్టుకునేది. ఎవరైనా వచ్చి కచేరీ చేశారనుకోండి, స్వరం తప్పకుండా పాట పాడారు, వాళ్ళకి స్వరరాగ తాళాలు తెలిసింటే అది మురిసిపోయి శివలింగం నుంచి విప్పుకుని పాకుతూ వచ్చి ఎవరు కచేరీ చేశారో వాళ్ళ మెళ్ళలోకి పూలహారంలా పడేది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన మర్రి చెన్నారెడ్డి గారు కూడా దర్శనానికి వెళ్లారు ఆ క్షేత్రానికి. అది ఆయనకి నమస్కారం చేస్తే గొడ్రాళ్లకి కూడా బిడ్డలు పుట్టారు.
పొడితే చాటలో ఆ పావుని ఇలా పట్టేవారు, చాట పట్టుకెళ్లి పెట్టేవారు. ఆయన అనుగ్రహంతోనే పిల్ల పుడితే ఆ పిల్లవాడిని తీసుకుని దంపతులు దర్శనానికి వస్తే ఆ పావు చాటలోకి ఎక్కి పడగ విప్పేది. తీసుకొచ్చి ఆ చాట ఇలా పెడితే పసిపిల్లాన్ని చాటలో దాని పడగ కింద పడుకోబెట్టేవారు. దాని చుట్టల మీద పడుకోబెడితే శేషుడు పడగలు పట్టినట్టు అలాగే పడగలు పట్టి ఆశీర్వచనం చేసేది. మళ్లీ పిల్లవాడిని తీసేసుకునేవారు. మల్లవరంలో ఇప్పటికీ ఉంది సుబ్రహ్మణ్య క్షేత్రం. పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది వెళ్లి అక్కడ సేవించి సంతానాన్ని కనడం కూడా నాకు తెలుసు. కాబట్టి ఆయన వేద గానమునకు ప్రీతి చెందుతాడు అంతటి. అందుకే సుబ్రహ్మణ్య స్వరూపాయ నమః. ఆయనకి బ్రాహ్మణులయందు అంత ప్రీతి. బ్రాహ్మణులయందు ప్రీతి అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. వేదం బ్రాహ్మణుడు చదువుతాడు కాబట్టి ఆ వేదం చదివినప్పుడు వాడు స్వరాన్ని ఫణంగా పెడతాడు సాత్వికాహారం తిని. ఆ స్వరంతో వేదమంత్రం చదువుతూ ఉంటే మురిసిపోతాడు. గుహీచ ఆత్మస్వరూపి. అందుకే ఆయన ఎక్కడైనా కొండల మీదే ఉంటాడు. సుబ్రహ్మణ్యుడు ఒకడు, నరసింహుడు ఒకడు కొండల మీద గుహల్లోనూ ఉంటారు. కాబట్టి హేరంబేచ గుహీచ హర్షభరితం. అటువంటి పెద్ద కొడుకు, ఇటువంటి చిన్న కొడుకు, నీ శక్తి వాళ్ళకెందుకమ్మా? అక్కర్లేదు వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తావు? కొడుకుల కోసం నువ్వు నీ శక్తిని ఉపయోగించక్కర్లేదు. మరి వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం యంజయన్. మీ ఆయన పోని, మా ఆయన ఒకడేనండి పాప అమాయకుడి చేత కాని వాడు, ఏమిటో ఎలా బతుకుతాడో అని బెంగ, అందుకున్న నా శక్తి ఆయన కోసం ఉపయోగిస్తున్నాను అందామా? కాముణ్ణి కాల్చినవాడు, కాలుణ్ణి తన్నినవాడు, యముణ్ణి చంపేశాడు, మన్మధుణ్ణి కాల్చేశాడు, అటువంటి వాడు లోకంలో ఇంకోడు లేడు. వాడి పాదం పట్టుకుంటే పుట్టుక లేదు, చావు లేదు, మోక్షం. చంపే యముణ్ణి చంపేశాడు, పుట్టడానికి కారణమైన మన్మధుణ్ణి కాల్చేశాడు. ఇంత గొప్ప భర్త నువ్వు, అంత గొప్పవాడు తపస్సుకి లొంగి వచ్చి నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టి పక్కన కూర్చున్నట్టు చేసిందానికి నువ్వు ఇంకా నీ శక్తి ఏం చేస్తావమ్మా? మరి ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. అమ్మా అని ఆర్తితో పిలిచి నాకిది లేదమ్మా అన్నవాడు ఎవడైనా దొరుకుతాడా అని ఆవిడ చూస్తుంటుంది. ఏం చేయాలి మరి ఈ శక్తి అంతా? ఎవడైనా వెళ్ళి అమ్మా కామాక్షి అని ఇలా అన్నాడు అనుకోండి, అమ్మ ఎవడు దొరికావురా ఇది నా శక్తిని ఉపయోగించుకోవడానికని వాడిని ఉద్ధరిస్తుంది. అంటే ఇప్పుడు వాణ్ణి ఆవిడ ఉద్ధరించడం కాదు, ఆవిడ శక్తి వినియోగించుకోవడానికి వీడు అవకాశం ఇచ్చాడు ఆవిడకి. శంకర భగవత్పాదులు ఇదే మాట అంటారు, అసారే సంసారే నిజ భజన దూరే జడధియ భ్రమంతం మామంధం పరమ కృపయా పాతుముచితం అని. అమ్మా పరమశివ నీ ఎందు కారుణ్యముంది, సమర్థత ఉంది, నేను పనికి మాలినవాణ్ణి, నువ్వు శక్తి ఉన్నవాడు కాబట్టి నీకు అవకాశం ఇచ్చాను. పనికి మాలినవాడు దొరికితే కదూ నీ శక్తి ఉపయోగించి ఉద్ధరించడం, నీకు అవకాశం ఇచ్చాను నన్ను ఉద్ధరించుకో అన్నాడు. అలా మూకశంకరులు అన్నారు, ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. వెళ్ళి ఇలా నమస్కారం చేస్తే చాలట, అమ్మా అంటే చాలట, నేను ఉన్నాను రా బిడ్డ అని చెయ్యి పట్టి పైకెత్తుతుంది ఆవిడ. అంతటి దయాస్వరూపిణి. ఆవిడను వదిలేసి మిగిలిన వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకు తిరుగుతావేమిట్రే? ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల వంచరా చాలు, జీవితంలో బాగుపడిపోతావు అని. ఒక్కొక్క రూపం అమ్మవారిదే అయినా ఆశ్రయించడం కష్టం అవుతుంది. అంత మాత్రం చేత ఆ రూపంలో దోషమని మనం అనకూడదు. ఇప్పుడు అదే కామాక్షి యొక్క వేరొక రూపం భద్రకాళి, కానీ కాళీస్వరూపాన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఉపాసన చేయడం అంత తేలిగ్గా ఉండదు. వరంగల్లో భద్రకాళి దేవాలయం ఉంది, మహాద్భుతమూర్తి, సజీవమూర్తి. అమ్మవారు నిలబడింది అనుకుంటాం తప్ప అదేదో శిల్పం అనుకోరు ఎవరు. అంత గొప్ప స్వరూపం, ఇప్పటికీ అంతటి తేజోవిరాజిత. ఆ తల్లి అప్పుడే నరికేసినటువంటి తలనొక దాన్ని చేత్తో పట్టుకుంటుంది. దాని సంకేతార్థం వేరనుకోండి, ఆ రక్తం ఓడుతున్న తల చేత్తో పట్టుకుంటుంది జుత్తుతోటి, ఒక చేత్తో ఖడ్గం పట్టుకుంటుంది, ఒంటి మీద నిత్తుటి మరకలతో ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఉపాసన చేయలే, ఆవిడే తల్లే, కానీ నువ్వు తట్టుకోలేవు ఆ రూపాన్ని, నీకు భయం వేస్తుంది అక్కడికి వెళ్ళి నించోడానికి. నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఏదో గంగానది హరిద్వార్ దగ్గరికి వచ్చేటప్పటికి వడులతో జడులతో వెడుతూ ఉంటుంది. అక్కడ ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేయాలి తప్ప ఇంకొకలా స్నానం చేయలేవు. అంత మాత్రం చేత గంగ ఒక ఉగ్రరూపం అంటావా? కాదు, నువ్వు స్నానం చేయలేవు. అంతే, కాశీలో ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా మెట్లు దిగి స్నానం చేసి పైకెక్కుతావు.
అక్కడ నీ శక్తి సరిపోతుంది నిలదొక్కుకోవడానికి. అంతేగాని గంగ ఉగ్ర రూపం కాదు, గంగ శాంత రూపం కాదు, రెండు ఒకటే. అలాగే కామాక్షే కాళీ, కాళే కామాక్షి. కానీ నీకు కామాక్షి ఉపాసన రీత్యా చాలా యోగ్యమూర్తి. పసిపిల్లల దగ్గర నుంచి ఆడ మగ పెద్ద చిన్న అందరూ ఉపాసన చేయొచ్చు. ఎందుకో తెలుసా? ఆవిడ యొక్క మూర్తికి ఉన్న గొప్పతనం ఆవిడ మందస్మితం. ఇది ముఖశంకరుడు పరమాద్భుతమైనటువంటి దర్శనం చేసేసారు. ఇప్పటికీ మీకు కామాక్షిలో విశేషంగా అది కనపడుతుంది. నేను నిన్న మీతో మనవి చేశానే, నేను చెప్పడం కాదు, మీరు అనుభవించాలి ఒకసారి. మీరు ఎప్పుడైనా కామాక్షి దేవత అభిషేకం జరుగుతున్నప్పుడు వెళ్ళి నించోండి, కోటేశ్వరరావు గారు చెప్పింది నిజమా అబద్ధమా మీకే తెలుస్తుంది. అదే మూర్తి. పసుపు నీళ్లు పట్టుకొచ్చి పోసి అమ్మవారి యొక్క మూర్తిని చూసేటప్పటికి పక్క 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 నవ్వుతున్నట్లుగా మారిపోతుంది. అది కూడా ఎంత అందంగా నవ్వుతుందో. మందస్మితము అన్న మాటకు అర్థం ఏమిటంటే విచ్చుకుని విచ్చుకోకుండా పెదవులు విచ్చుకోవాలి. అంతేకాని పగలబడి నవ్వినట్టు ఉండకూడదు. పళ్ళన్నీ కనపడకూడదు, దంతపంక్తి కనపడకూడదు, దంత కాంతి కనపడాలి. దంతముల యొక్క తెల్లని కాంతి పైకి రావాలి, పెదవులు రెండు విచ్చుకున్నాయని తెలియాలి అంతే. కళ్ళు ఎంతో ప్రహృష్టంగా చూసేటప్పటికీ పరమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉండాలి. అలా ఉంటే మందస్మితం చేసిందంటారు. మూకశంకరులు అమ్మవారు మందస్మితం చేస్తే దర్శనం చేశారు. చేసి ఒక స్థితిలో మందస్మిత చితకం చేస్తూ మూకశంకరులు రెండు చేతులు ఎత్తేశారు. అమ్మా, నేను దేనికైనా ఉపమానం చెప్పగలను, కానీ నీ చిరునవ్వుకి ఉపమానం నేను చెప్పలేనమ్మా అన్నారు. ఎందుకో తెలుసా? నీ చిరునవ్వు వంక చూస్తే చాలు, వాడు ధన్యుడు. కానీ వచ్చిన బాధ ఏమిటో తెలుసా? నీ చిరునవ్వు ఇంత బాగుంటుంది అందామని నేను ఏదో అమృతంతో పోల్చాను అనుకోండి, పీయూషం కలుపీయతే సురజనై దుగ్ధాంబుధిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాప నిగళై మందాకిని సహ్యతే సీతాంశు పరిభూయతే చతమసా తస్మాదనే తదృశీ కామాక్షి స్మితమంజరీ తమ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా, నీ యొక్క చిరునవ్వుకి ఉపమానం చెప్పాలని ఆలోచించారు. అంత తేలిక. అమృతం ఎలాంటిదో నీ చిరునవ్వు అలాంటిది. కాంతి వస్తుంది కదా మరి. అమృతం తాగితే ఇక మళ్ళీ పుట్టడం, జరామరణములు లేవు. అమ్మవారి చిరునవ్వు వంక చూస్తే ఇక వాడికి మళ్ళీ జన్మ లేదు. కాబట్టి అమృతంతో పోలుద్దాం అంటే, అమ్మా పీయూషం కలుపీయతే, దాన్ని రాహువు కేతువు తాగేశారమ్మా. నీ చిరునవ్వు వాళ్ళు ఎక్కడ తాగుతారు? సాధ్యమా? భక్తులైన వాళ్ళు అయితే చూడగలరు, కానీ అన్యులకు సాధ్యమా? రాహువు కేతువు తాగిన అమృతం, రాక్షసులు ఆశించిన అమృతం, రాక్షసులు దేవతలు కలిపి పాల సముద్రం మరిస్తే వచ్చిన అమృతం, అటువంటి అమృతంతో నీ చిరునవ్వుని ఎలా పోల్చనమ్మా? దానికి నీ చిరునవ్వుకి పోలికేమిటి? అమృతాన్ని రాహువు కేతువు తాగారు. పైగా అమృతం తాగితే మాత్రం దేవతలు ఉండిపోయారా? సుధామప్యాస్వాద్య ప్రతిభయజ రామృత్యుహరిణి విపద్యంతే విశ్వే విదిశతమఖ ముఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవ కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ అంటారు సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులు. అమృతం తాగిన దేవతలు శాశ్వతంగా బ్రతికుండిపోయారేంటి? వాళ్ళు కూడా శరీరాలు విడిచిపెట్టేసి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి భూమి మీదకి వచ్చేసారు. కాకపోతే పుట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు కూడా, అంటే శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా వాళ్ళు 30 ఏళ్ల వయసులోనే ఉంటారు. జరామరణం జర కాని వ్యాధి కాని భోగమునందు ఎక్కడైనా సరే అల్పత్వము కాని లేదా వాళ్ళకి వైక్లభ్యము కాని ఇటువంటి ఉండవు. కాబట్టి వాళ్ళు దేవతలయ్యారు. కానీ అమ్మా, నీ మందస్మితం, నీ చిరునవ్వు అమృతంతో ఎలా పోల్చనమ్మా? అందుకని కుదరదు. పోన్లేవయ్యా, అమృతం కుదరకపోతే ఇంకోటి ఆలోచించు. పీయూషం కలుపీయతే సురజనై దుగ్ధాంబుధిర్మధ్యతే పాలసముద్రంతో పోలుస్తానమ్మా. పాలసముద్రం ఎలా ఉంటుందో నీ నవ్వు అలా ఉంటుంది. అంత తుంపర్లతో అంత పెద్ద పాల సముద్రాన్ని చూసామనుకోండి, మనసు ఎలా ఉంటుంది? పాలకన్నా స్వచ్ఛమైనవి ఎక్కడుంటాయి లోకంలో? అందుకని పాల సముద్రంతో పోలుస్తాను. అబ్బే కుదరలేదమ్మా. ఏమెందుకు కుదరలేదు? అది దుగ్ధాంబుధిర్మధ్యతే, దాన్ని దేవతలు రాక్షసులు ఓ పర్వతాన్ని అందులో దింపి వాసుకి అనే పెద్ద సర్పాన్ని తీసుకొచ్చి దానికి చుట్టి అమ్మా చిలికారు.
చిరికినప్పుడు విషం కక్కింది వాసుకి. పైగా ఎంత వేడి పుట్టిందో తెలుసా, ఎంత హింస జరిగిందో తెలుసా. ఆ పాల సముద్రాన్ని చిరికినప్పుడు మందర పర్వతం తిరుగుతుంటే ఎన్ని ప్రాణులు చచ్చిపోయాయో, అన్ని ప్రాణులు చచ్చిపోయి తన వలన హింస జరిగిందని శ్రీ మహావిష్ణువు బెంగపెట్టుకున్నారు. బెంగపెట్టుకుంటే ఆ పాపం ఎలా పోతుంది, ఇన్ని ప్రాణులు చచ్చిపోవడానికి నేను కారణమయ్యానే, ఎంత మందర పర్వతంగా నిలబడితే మాత్రం. అంటే ఆ పాపం పోవడానికి ఏం చేశారంటే కచ్చపేశ్వరుడు అన్న పేరుతో మళ్లీ తాబేటి రూపంలో వెళ్లి కాంచీపురంలోనే పరమశివుణ్ణి ఆరాధన చేశారు. ఆరాధన చేస్తే ఆయన పాపం పోయింది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వాసుకుని చుట్టి చిలికారు కాబట్టి దాని ముఖాల్లోంచి పడినటువంటి ఆ వేడి, చిలికినప్పుడు పుట్టిన ఘర్షణ వేడి, వీపు మీద పర్వతం తిరిగిన వేడి, ఇంత వేడి పుట్టి ఒళ్ళు వేడెక్కిపోతే ఎలా తగ్గుతుంది, ఎలా తగ్గుతుందంటే ఏకాంబరేశ్వరుడికి ముందు నుంచో ఆయన యొక్క చంద్రబింబం నుంచి ఆయన నుంచి వచ్చే చల్లని గాలి పడి నీ వేడి తగ్గుతుందన్నారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుడికి ఎదురుగుండా రాజద్వారం దగ్గరే శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు. కాబట్టి అమ్మా, పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు చిలికేశారమ్మా వాసుకుని పెట్టి, అందులో విషం పడిందమ్మా, ఎన్నో జీవులు చచ్చిపోయాయమ్మా, పర్వతం తిరిగిందమ్మా, తాబేలు పడుకుందమ్మా, అలాంటి పాల సముద్రాన్ని నీ చిరునవ్వుని పోల్చనా, వద్దమ్మా, తీసేశాను. అమృతమూ పనికిరాలేదు, పాల సముద్రమూ పనికిరాలేదు, పో, నేను దేంతో పోలుస్తావు అంటే ఆయన అన్నారు, పీయూషం కలుపీయతే సురజనై దుగ్ధం బుధిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాపని గలైహి మందాకిని సహ్యతే. మందాకిని అంటే ఆకాశ గంగ, ఆకాశంలో ప్రవహించే గంగ, గంగానదితో పోలుస్తానమ్మా. గంగానది తిరుగులేంది కదా. శంకర భగవత్పాదులంతటి వారు మోహముద్గరంలో భగవద్గీత కించిదీత గంగాజల కడికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు. గంగాజలవ కణికా పీత, ఒక్క గంగ నీటి బొట్టు నాలుక మీద వేసుకుంటే ఎముడితో వాదన లేదు. మేము ఎందుకు వాదిస్తామండి ఆయనతో అంటామేమో, ఆఖరణ ఆయన రమ్మంటాడో మనం వద్దంటాం, కాబట్టి వాదన జరగదు. వాదన ఉండదు అంటే గంగ నీటి బిందువు నాలుక మీద వేసుకున్నవాడు ఇక యమదర్శనం చేయడు అంటే స్వర్గలోకాన్ని పొందుతాడు అని. అంత గొప్పది కాబట్టి అమ్మా గంగతో పోలుస్తా నీ చిరునవ్వు. ఆ బాగుంది పోని పోల్చబోయ్, మళ్ళీ వద్దమ్మా పోల్చం. ఏమైంది, మందాకిని సహ్యతే, గంగకు అహంకారం ఉందమ్మో, ఎందుకంటే పరమశివుడు పట్టుకుంటానని హిమాలయ పర్వతాల మీద ఇలా నించున్నాడు. నించుంటే ఆవిడంది పిచ్చి శివుడు, ఎలా నించున్నాడో చూడు, నేను పడితే పట్టుకుంటానని ఈడ్చేస్తా పాతాళానికి ఏమనుకుంటున్నాడో అని పైనుంచి పడింది. పడితే పరమశివుడు అన్ని ప్రాణుల మనస్సులు తెలుసుకోగలిగినవాడు. గంగ ఎంత అహంకరించావే, నన్ను ఈడిచేస్తావా, చూడు నీ పని చెప్తానని జటాజూటంబించాడు. ఇప్పుడు సాకథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు బాలకాండల వాల్మీకి మహర్షి. అందులోంచి ఒక గంగ నీటి బిందువు కూడా కింద పడలేదు. సంవత్సరముల పాటు గంగా ప్రవాహం అలా పడుతూనే ఉంది. పాపం భగీరథుడు ఆ పక్క శిఖరం మీద నుంచి చూస్తున్నాడు, గంగ పడుతుంది తీసుకెళ్దాం పాతాళ లోకానికి. ఈయన పట్టుదల బాగుంది, ఆవిడ అహంకారము బాగుంది. కింద పడదే గంగ మళ్లీ వెళ్లి తపస్సు చేసి ప్రార్థన చేశాడు, అయ్యా ఆవిడ అహంకారం తగ్గిపోయింది వదిలిపెట్టేయండి మహాప్రభు అని. అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి ఆయ భవాంగపతినంతో యం పవిత్రమితి వస్పృశు అంటారు. ఒక్కసారి జటాజూటంలోంచి వదిలిపెట్టేస్తే ఎంత నీరు పడిపోయిందంటే ఒక్కసారి 7 పాయలు కింద వెళ్ళిపోయింది ఆ గంగ అంతా కూడా. తూర్పుకు వెళ్ళిపోయినటువంటి పాయనంతటినీ కూడా ఆ హ్లాదిని పావని నళిని అని పిలుస్తారు. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి పాయలు సీత సింధువు సుచక్షువు. భగీరథుడి వెనకాతలు వెళ్ళిపోయిన పాయకి భాగీరథి అని పేరు. యతో యతో భగీరథో రాజా తతో గంగా మనస్విని జగామ సరిత శ్రేష్టాం సర్వ పాప ప్రణాశిని అని. ఎటువైపు భగీరథుడి రథం వెళ్ళిపోతుందో అటువైపు వెళ్ళిపోయింది 7 పాయ. కాబట్టి భాగీరథి అంత గొప్పగా పడింది గంగ. పడినప్పుడమ్మా ఆ గంగ అహంకరించింది శివుణ్ణి ఈడ్చేస్తానని. అప్పుడు శివుడు కట్టేశాడు. అప్పుడు అహంకారం పోయింది. పోయినందుకు క్షమాపణ ఎప్పుడు చెప్పిందో తెలుసా గంగ? ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. వచ్చి శంకరాచార్యుల వారు గంగా స్నానానికి ఎడుతున్నారు. అప్పుడు తల మీద పడడానికి అహంకరించిన గంగ
శివుడు శంకరాచార్యులుగా వారిగా వస్తున్నాడు. నమః కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ, అంత జటాజూట ఉన్నవాడు ఇప్పుడు బోడిగుండు ఉన్నవాడిగా వస్తున్నాడని చెప్పి ఎదురెళ్ళి ఎదురెళ్ళి కాళ్ళు గడిగింది. అమ్మా నీకో మీ ఆయన పేరు చెప్తే చాలు, మహాభక్తి మహాపతివ్రతమే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి ఒళ్ళంతా సున్నితంగా ఉంటుంది, మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉంటాయన్నారు. ఎందుకు గురికెక్కాయి అంటే పరమశివుడు ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు మోకాళ్ల మీద వంగి తల శివుడి పాదాలకి తాటించి నమస్కరిస్తుంది. అమ్మా అలా వంగి వంగి నమస్కారాలు చేసి మీ మోకాళ్ళు గరికెక్కిపోయాయమ్మా అన్నారు. అంతటి మహాపతివ్రత తల్లి. అమ్మా నీకు భర్త పేరు చెప్తే అంత గౌరవం, ఆఖరికి సరస్వతీదేవి వచ్చి పక్కన కూర్చుని కచేరీ చేస్తే అమ్మవారేం తక్కువ శక్తి ఉన్నదా? ఆవిడ మీద పాట పాడచ్చు కానీ ఆవిడ ఇష్టపడదు. ఎవడ్రా నా గురించి పాట పాడుతున్నాడు అంటుంది. ఆయన గురించి పాడితే సంతోషపడిపోయి శివులుకి పెట్టుకున్నటువంటి తాటంకములు కదిలేటట్టుగా తాంబూల పూరితముఖి అని తాంబూల చర్వణం చేస్తూ వీణానాథ నిమీలి తద్ధనయనే విప్రస్త చూడింబరే, ఆ తాంబూలం ఇలా నవ్వులుతూ ఇలా సంతోషంగా తల ఊపుతుంది. ఊపితే ఇలా ఊగుతాయిట చెవి తాటంకాలు. అందుకే శంకరులు సౌందర్యలహరిలో విపంచాదాయం తీ వివిధమపదానం పశుపతే అంటారు. పరమశివుడి మీద కీర్తనలు సరస్వతీదేవి వాయిస్తుంటే అమ్మవారు పొంగిపోతుంది. అందుకే సౌందర్యలహరి అమ్మవారికి సంబంధించిందైనా అమ్మవారి పేరుతో మొదలు పెట్టాల, శివ అని మొదలెట్టారు. శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం, ఆయన పేరు ఎత్తపోతే ఆవిడ మాట్లాడినవారు. ఆవిడ అంతటి మహాపతివ్రత. అమ్మ నువ్వో అంతటి మహాపతివ్రతవి, గంగో అంతటి అహంకారి. అంతటి అహంకారి గంగమ్మతో నీ చిరునవ్వు ఎలా పోల్చనమ్మా? కుదరదు, తీసేసాను. అయ్యి బాబో ఇది పనికిరాలేదా? అమృతం పనికిరాలేదు, పాలసముద్రం పనికిరాలేదు, గంగానది పనికిరాలేదు, పోల్లే ఇంకోటి చెప్పు. ఇదేంతో పోలుస్తావు? సీతాంశుః చంద్రబింబంతో పోలుస్తానమ్మా. ఎందుకని? అందరికీ చల్లగా ఉంటుంది, సుధాధారలు కురిపిస్తూ ఉంటాడు, అమృతధారలు పడుతూ ఉంటాయి. కాబట్టి అమ్మా చంద్రబింబంతో పోలుస్తా నీ చిరునవ్వుని, బాగుంటుంది. అలాగే నీ ఇష్టం పోల్చు. వద్దమ్మా పోల్చదు. ఏ మళ్ళీ ఏమైంది? సీతాంశు పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశి. పర్వకాలముల యందు రాహువు కేతువు వచ్చి చంద్రబింబాన్ని పట్టుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రహణ సమయాల్లో రాహుకేతువుల చేత గ్రసింపబడేది చంద్రబింబం. నీ యొక్క చిరునవ్వు వాళ్ళ సాధ్యమే? గ్రసించగలరా? నీ చిరునవ్వుని గ్రసించలేరమ్మా. అంత గొప్ప నీ చిరునవ్వుని చంద్రబింబంతో ఎలా పోల్చను? కాబట్టి పోల్చను. సరే బాగుందయ్యా, మరి ఇదేంతో పోలుస్తావు అంటే, కామాక్షి స్మిత మంజరి తమ కథం కారం మయా కథ్యతే, లేదా కామాక్షి స్మిత మంజరి తమ వచో వైదగ్యముల్లంఘతే. అమ్మా నీ చిరునవ్వుకి పోలిక చెప్పడానికి నా దగ్గర ఏ వస్తువు లేదు, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. అంతటి అద్భుతమైనటువంటి చిరునవ్వుతో కూర్చుని ఉండేటటువంటి రూపం కామాక్షి. అటువంటి తల్లి పాదాలు పట్టుకోవడం ఎంత అదృష్టం. విశేషం ఏమిటంటే, బహుశా ఓ 3-4 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా నేను మళ్ళీ ఇలా సాలూరు వైపుకి వస్తే ఇదే ప్రాంగణంలో నేను కామాక్షి పరదేవత దర్శనం చేయొచ్చు. అందుకే నేను అమ్మవారి ఇక్కడ కామాక్షి గురించి చెప్పేసాను. కాబట్టి కామాక్షి స్మితమంజరి, ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతులంత గొప్పగా ఉంటాయి. అటువంటి తల్లిని ఎవరు ఉపాసన చేస్తారో, ఆ తల్లికి ఎవరు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేస్తారో, ఆ తల్లిని ఎవరు పూజిస్తారో, అటువంటి వారందరికీ కూడా విశేషమైన అనుగ్రహము లభిస్తుంది. అమ్మవారికి చేసినటువంటి త్రికరణ శుద్ధితో కూడిన ఒక్క నమస్కారం, ఆ తల్లి పాదాల మీద వేసిన చిటికెడు కుంకుమ, రెండు చేతులు కలిపి చేసిన నమస్కారం, ఆవిడ గురించి చేసిన స్తోత్రం, ఆవిడ గురించి చెప్పిన నామం, ఆవిడ యొక్క కథ, ఆవిడ యొక్క నామ భజన ఎంత గొప్ప శక్తినిస్తాయో చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిస పత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ తద్భజనవాన్. అమ్మా నిన్నెవడు భజిస్తున్నాడో, భజించడం అంటే ఓ పాట పాడడం అవ్వచ్చు, ఆవిడ గురించి వీణానాదం కావచ్చు, అందులో అమ్మవారికి పరమ ప్రసన్నమైంది, ఆవిడ ఎంతో సంతోషపడిపోయేది దేనికి అంటే
వీణావాద్యం వినపడినా వేణుగానం వినపడినా ఆవిడ పరవశించిపోతుంది. అందుకే వీణాభేరి మృదంగ కాళహలకాని శంకరాచార్యులు వారి మానస పూజ. అమ్మవారి గురించి మహిషాసుర మర్దని స్తోత్రంలో వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ సంతోషిస్తుంది అని చెప్తారు. అటువంటి తల్లిని భజిస్తే ఏమొస్తుంది అంటే సరస్వత్యా, మొట్టమొదట సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే కామాక్షి పరదేవతకి కుడివైపు సరస్వతి ఉంటుంది, ఎడమవైపు లక్ష్మి ఉంటుంది. ఎవరు కుడివైపు ఉన్నారో వారు ఎడమవైపు ఉన్న వారి కన్నా కూడా అధికులు అని గుర్తు, గొప్పవారు అని. అంటే నా ఉద్దేశ్యం సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని చెప్పడం నా సిద్ధాంతం కాదు. సరస్వతి లేని లక్ష్మి ప్రమాదహేతు, అభద్రతాహేతు, భయహేతు, పతనహేతు. ఎందుకో తెలుసా? సరస్వతీ కటాక్షం లేదు, అక్షరం ముక్క రాదు, కోట్లకి కోట్లున్నాయి. తన దగ్గర ఎంత డబ్బుందో కూడిక కూడుకోలేడు, అంకెలు వేయలేడు, సంతకం పెట్టలేడు. ఎవరు ఏ కాగితం రాశాడో దాని మీద వేలిముద్ర వేస్తాడు, కానీ భయమే, ఏమో నమ్ముతున్నాను, ఎక్కడ ముంచేస్తాడో, ఏమవుతుందో భయం. శాస్త్రం తెలియదు, ఎక్కడ దానం చేయాలో తెలియదు, ఎక్కడ దానం చేస్తే తనకు ఉపయోగపడుతుందో, తన జీవితం ఉద్ధరణలోకి వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు డబ్బు పట్టుకెళ్లి ఇవ్వకూడని చోట అపాత్ర దానం చేశాడనుకోండి, జీవితం పాడవుతుంది. కాబట్టి ఎక్కడ దాన్ని ఉపయోగించుకోవాలో తెలియాలన్నా ఉన్నదాన్ని తనది అని క్షేమంగా రాత్రి తలగడా మీద తలపెట్టగానే నిద్ర పట్టాలన్నా విజయ ఉండాలి. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతు భాజ్యం న చ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాల్లోకి గొప్పధనం విద్యాధనమే. న చోరహార్యం, ఇంట్లో ఉన్న డబ్బు దొంగలు ఎత్తుకెళ్లొచ్చు, లోపల ఉన్న విద్యను ఎవరు ఎత్తుకెడతాడు? ఏ దొంగ ఎత్తుకెళ్ళలేడు. న చోరహార్యం న చ రాజహార్యం, డబ్బుంది అంటే నువ్వు పన్ను కట్టకుండా దాచావని ప్రభుత్వం వచ్చి పట్టుకెళ్ళొచ్చు. కానీ ఏ పన్ను అడుగుతారు? నీ దగ్గర ఇంత విద్య ఉంది, పన్ను కట్టని ఎవడు అడుగుతాడు? ఇంకా అదృష్టం, అలాంటి వాటి మీద పన్నులు లేవు. కాబట్టి న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతు భాజ్యం. ఏదైనా ఆస్తి ఉంటే అన్నా తమ్ముడు పంచుకుంటారు. అన్నయ్య నీ దగ్గర అంత ఉంది, నాకు పంచిచ్చే, ఏ తమ్ముడు అడుగుతాడు? ఎవడు అడగడు విద్య విషయంలో. కాబట్టి న భ్రాతు భాజ్యం న చ భారకారి. డబ్బు ఉందనుకోండి మొయ్యాలి, అదో భారం. కానీ ఎంత విద్య ఉన్నా సరే అమ్మా బాబోయ్ నేను మొయ్యలేకపోతున్నానని అనక్కర్లేదు, సంతోషంగా తేలిపోతారు, అవన్నీ తలుచుకుంటూ మురిసిపోతుంటాడు. కాబట్టి న చ భారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. మామూలు డబ్బు ఖర్చు పెట్టామనుకోండి తరిగిపోతుంది. విద్యాధనం ఖర్చు పెట్టిన కొద్దీ జ్ఞాపక శక్తి పెరిగి ఇంకా 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 జ్ఞాపకంలో ఉంటాయి, కొత్త విషయాలు స్ఫురణలోకి వస్తుంటాయి. కాబట్టి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్ని ధనాలలోకి గొప్పధనం విద్యాధనమే. విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యాభోగ కరీ యశ శుభకరీ విద్యా గురుణాం గురు. విద్య చాలా మంది అంటారు సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ చోట ఉండరండి, సరస్వతీ కటాక్షం ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదు, లక్ష్మీ కటాక్షం ఉన్నవాడికి సరస్వతీ కటాక్షం ఉండదు అంటారు. ఆ దిక్కుమాలిన మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? వీడి స్వానుభవం, వీడికి ప్రవర్తన తెలియదు. తెలియక ఏం చేస్తారంటే దెబ్బలాడుకు చచ్చి అత్తా కోడలు ఓ ఇంట్లో ఉండరు, వేరు కాపురం పెట్టుకుంటారు. కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మిచ్చి ప్రాణీషుడొకటి సల్పగ తానొకటి సల్పి అది ఏమనంగ కస్సుమను చులీచి విభుడిందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున పది వేలుగుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టిడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. ఈ పద్యం చదివినంతసేపు నేను ఇటే చూస్తూ చదివే తప్ప అటువైపు తిరిగి చదవలేదు. కాబట్టి నా ఉద్దేశం అది కాదు సుమా, మీ అందరూ కామాక్షి పరదేవతా స్వరూపాలు. ఎవరో ధూర్త స్త్రీల గురించి చెప్పాను కానమ్మా, మీ వంటి వారి గురించి నేను అనలేదు, అలా అనను కూడా. నేను సభకి ప్రారంభం చేసే ముందు పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని చెప్తా. నేను యథార్థంగా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు నా తల్లి కామాక్షి ఇన్ని ముఖాలతో కనపడుతోందని భావన చేస్తాను తప్ప అలా అర్థంబద్ధ అసహ్యకరమైన విషయాలు నేను మీకు అన్వయించాను. లోకంలో ఎప్పుడూ మంచి చెడు ఉంటుంది, ధూర్త స్త్రీల గురించి ఆ మాట చెప్పారు. కాబట్టి సరస్వతీ కటాక్షం అనేటటువంటిది ఉంటే
లక్ష్మీ కటాక్షం ఉంటది ఉండదు అని సిద్ధాంతీకరించకూడదు. అత్త కోడలు దెబ్బలాడుకుంటారు, అందుకని అత్తున్న చోట కోడలు ఉండదని. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు, కాబట్టి విష్ణువు యొక్క కొడుకు బ్రహ్మ, బ్రహ్మకి భార్య సరస్వతి, విష్ణువు భార్య లక్ష్మి, కాబట్టి లక్ష్మికి సరస్వతి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అత్త కోడలు ఓ ఇంట్లో ఉండరు, అందుకని సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉండదంటారు. కానీ పరమ అబద్ధం. నేను మీతో ఓ మాట చెప్పనా, మీ అందరికన్నా ఎత్తు మీద ఎవడు కూర్చున్నాడు? నేనే. ఇంతకన్నా లక్ష్మీ కటాక్షం ఏముంటుంది? ఇంత అగ్రాసనం ఇచ్చి నన్ను ఎందుకు కూర్చోబెట్టారు? నాలుగు ముక్కలు మాట్లాడుతున్నాను కాబట్టి. సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షం లేకపోవడం ఏంటి? నేను అలా వెడుతుంటే నన్ను చూసి అందరు ఎందుకు నమస్కారం చేస్తున్నారు? లాగితంతే 5 రూపాయలు లేవు నా దగ్గర. 5 రూపాయలు లేవని అండం ఎందుకు? ఏ అన్నవస్త్రాలకి లోట్లేదు, అమ్మవారు నాకేం తక్కువ చేయలే, నాకు ఆవిడ అన్ని ఇచ్చింది, ఎందుకు ఆ మాట అంటాం? కాబట్టి అయినా ఎందుకు నమస్కారం చేస్తున్నారు? నేను భగవంతుడి గురించి 4 మాటలు చెప్తున్నాను కాబట్టి. సరస్వతీ కటాక్షం ఉన్న చేత లక్ష్మీ కటాక్షం ఉండదని ఎవడన్నాడు? ఎవడో ధూర్తుడు చేసిన సిద్ధాంతం అది. సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రతగా ఉంటుంది, జీవితం తరిస్తుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతువు, ప్రమాదహేతువు. అందుకని సరస్వతి ఉండి లక్ష్మి ఉండాలి. ముందు సరస్వతి ఉండాలి. ఊరికే లక్ష్మీరా 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 అంటే చటక్కున వచ్చేసి కూర్చుంది అనుకోండి, అక్కడి నుంచి భయం పట్టుకుంటుంది ఇక్కడ. అందుకే అర్థం లేకుండా సంపాదించిన వాడి ప్రాణం ఆ డబ్బు వల్లే పోతుంది. కాబట్టి సరస్వత్యా, ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. అందుకే కామాక్షి అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతి ఉంటుంది. అంటే దాని అర్థం లక్ష్మిని చిన్నబుచ్చారని కాదు, ఈవిడ అనుగ్రహం వల్ల ఈవిడ కూడా క్షమదాయిని అవుతుంది, లేకపోతే ప్రమాదం నీకు. ఆవిడ వల్ల కాదు, నీకు చదువు లేకపోవడం ప్రమాదం అవుతుంది. కాబట్టి సరస్వత్యా, ఎంత సరస్వతీ కటాక్షం ఉంటుందిట? విధిహరి సపత్నో విహరతే. 4 ముఖాలతో వేదం చెప్పే బ్రహ్మగారు అనుకుంటాట, ఇదేమిట్రా నా భార్య కదా సరస్వతి, నాకుండవలసిన సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ ఉంది సరస్వతీ కటాక్షం. అమ్మ నాయనో, మా ఆవిడ నాకన్నా వాడిని ఎక్కువ అనుగ్రహించింది అని అసూయ పడతాట. అంత సరస్వతీ కటాక్షం వస్తుంది ఎవరికి? కామాక్షిని పూజ చేసిన వాడికి. సరస్వత్యా లక్ష్మ్యా, లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎంత కలుగుతుందంటే విధి హరి సపత్నో విహరతే. ఎంతటి ఐశ్వర్యం కలిగిన వాడు అవుతాడంటే ఇంటి ముందు ఏనుగులు తొండములు ఎత్తి ఘీంకారం చేస్తుంటాయి. రావణుడు శివస్తుతి చేస్తూ అంటాడు, ఎవరు ప్రదోష వేళలో ఈ స్తవం చేస్తున్నారో వారి ఇంటి ముందు ఏనుగులు తొండములు ఎత్తి ఘీంకరిస్తాయని. ధర్మరాజు గారి ఐశ్వర్యం గురించి మహాభారతంలో ద్రౌపదీదేవి చెప్తుంది, యవ్వాని వాకిట నిభవద పంకంబు రాజభూషణ రజో రాజీనడగు అంటుంది. అది ధర్మరాజు గారి ఐశ్వర్యం అంటే, యవ్వాని వాకిట నిభమద పంకంబు. మహారాజులు ధర్మరాజు గారి దర్శనం చేసుకుని ఆయన కాళ్ళకి నమస్కారం పెడదామని ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లో ఉన్నటువంటి వజ్రాలు ఒకళ్ళది ఒకళ్ళు రాపిడికి వజ్రాల పొడి కింద పడి గాలికి పైకి ఎగురుతుంటే అక్కడ ఉన్న మదపుటేనుగులు నిలబడి ఘీంకారం చేస్తే ఆ ఏనుగుల నుంచి కారినటువంటి మదజలముల చేత తడబబడి ఆ వజ్రముల యొక్క గుండ నేల మీద ఆగిపోయిందిట అంటుకుపోయి. అంతటి ఐశ్వర్యవంతుడయ్యా ధర్మరాజు అంటే తప్పు చేసి మాట్లాడతావేం భీమా అని అడిగింది విరాట పర్వంలో. అంతటి ఐశ్వర్యం ఎక్కడిది అంటే అమ్మవారి ఉపాసన నుంచి వస్తుంది. అంత లక్ష్మీ కటాక్షం చూసి అనుకుంటారట, అరే వీడికి లక్ష్మీదేవికి పతి అయిన విష్ణుమూర్తికి ఉండవలసిన లక్ష్మీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ ఉందే అనుకుంటారట శ్రీ మహావిష్ణువు కూడా. అంత గొప్ప లక్ష్మీ కటాక్షం పొందుతాడు. కాబట్టి సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. బాగుంది, కానీ ఎంత భయంకరంగా ఉంటాడంటే పగలు చూస్తే రాత్రికి అల్లోకి వస్తాడు. అంత భయంకరంగా ఉంటాడు. ఏమిటి ఉపయోగం? ఎవరు చూస్తారు ఆయన్ని? అమ్మో ఐశ్వర్యవంతుడు సరస్వతీ కటాక్షం ఉన్నవాడే కానండి, ఆయన్ని చూస్తే భయం ఇస్తుంది అలా ఉంటాడు అంటారు. నేను ఒకప్పుడు రైల్లో పడుకుంటే లోయర్ బెర్త్లో ఒక ఆయన్ని తీసుకొచ్చి పడుకోబెట్టారు పక్కన ఆ ఎదురు లోయర్ బెర్త్లో. తీసుకొచ్చేలేదు, దుప్పటి కప్పి హడావిడి చేస్తున్నారు. ఏమిటా అని నేను ఆ లైట్ వేసింది, నా కర్మ కొద్దీ కళ్ళు విప్పాను. కళ్ళు విప్పేటప్పటికి ఏం లేవు, ఈ చెవులు లేవు, ఈ ముక్కు లేదు, ఈ కళ్ళు లేవు, వీటన్నింటికి బదులు కన్నాలు ఉన్నాయంతే. హడిలిపోయాను నేను, ఎర్ర మాంసపు ముద్దలా ఉన్నాడు. లేచి ఏమిటండి అలా ఉన్నారాయన అని అడిగాను. అడిగితే ఏదో కుక్కర్ పేలిపోయినప్పుడు దగ్గర ఉన్నాడండి, ఆయన ముఖం అంతా కాలిపోయిందండి అన్నారు. ఇవేం లేవు, కన్నాలు ఉన్నాయంతే. నేను మీరు చెప్తే నమ్మరు, ఆ రాత్రల్లో పడుకోలే, ఆ పక్కన బాత్రూమ్ దగ్గర అక్కడ నిలబడుతూ ఉండిపోయాను.
ఎందుకంటే ఆయన ముఖం వంక చూడలేక భయం వేసేసి అంటే భయం కాదు, అసలు అలా ఉంటే ముఖం అంత చూడలేమన్నమాట అని నాకు 2 రోజులు నిద్ర పట్టలేదు, భోజనం సహించలేదు. ఒక్క ప్రమాదం మనిషిని అలా చేసేస్తుందా అని. కాబట్టి ఎంత సరస్వతీ కటాక్షం ఉన్నా, ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నా రూపం సరిగ్గా లేకపోతే కాదుట. ఎవరు కామాక్షి పరదేవతకి భక్తుడై ఉంటాడో వాడు ఎంతటి రూపవంతుడవుతాడంటేట, రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. లోకంలో అందగాడు అంటే మన్మధుడితో పోలుస్తాం. అసలు నిజానికి లోకంలో అందగాడు అన్నమాట అన్వయం అయ్యేంత అందగాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకో తెలుసా, మెట్లెక్కడమని ఒక మాట ఉంటుంది కదా, మన్మధుడు చాలా అందగాడు, కానీ మన్మధుడు అందగాడన్న గర్వాన్ని పోగొట్టగలిగినంత అందగాడు శ్రీ మహావిష్ణువు. సుప్రభాతంలో చెప్పట్లా, కందర్ప దర్ప రసుందర దివ్యమూర్తి కాంతాకుచాంబురుహకుట్మలలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తి శ్రీవేంకటాచలపతే తప సుప్రభాతం అని. కందర్పుడంటే మన్మధుడు, నేను అందగాణ్ణని మన్మధుడు అనుకుంటాట. తండ్రి విష్ణువు వెళ్లి పక్కన నిలబడితే అబ్బా కొడుకు కన్నా నాన్నే బాగున్నాడండి అంటారు. అంత అందంగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి కాంతాకుచాంబురుహ కుట్మల లోల దృష్టి. ఆ దర్శనానికి వచ్చినటువంటి ఆడవాళ్ళందరి యొక్క స్తనాగ్రమల వంక చూస్తుండేవాడు అని అర్థం చెప్పకూడదు దానికి. అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోటి లేదు. అలా అయితే ఎవరెడతారు అసలు ఆయన దగ్గరికి? ఆయన కర్మ ఎందుకు అలా చూస్తాడు ఆయన బిడ్డల్ని? కాదు, కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టి అంటే కాంత అంటే ఆయన భార్య భూకాంత. భూకాంతకి కుచములేవి అంటే ధాన్యపు రాసులు. భూకాంత ధాన్యపు రాసులతో ఉండేటట్టుగా మంగళప్రదమైన దృష్టి కలిగినవాడు అని దాని అర్థం. అంతేగాని వచ్చిన ఆడవాళ్ల యొక్క స్థానముల వంక చూసేవాడు అని దాని అర్థం కాదు. కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తి ఆ శ్లోకం. కాబట్టి మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు ఆయన కన్నా అందగాడు పరమశివుడు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, వన్నే ఎనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబుని నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునన్ చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. శివుడి పాదాల దగ్గర వ్యామోహ పడిపోయి విష్ణువు తపస్సు చేసి దేహార్థ భాగాన్ని పొంది హరిహర స్వరూపమయ్యాడు. విష్ణువు కూడా ప్రీతి చెందేంత గొప్ప అందగాడు పరమశివుడు. అంతటి మహానుభావుడు, అంతటి అందగాడు పరమశివుడు. ఆ అందానికి 3 హద్దులు చెప్పినప్పుడు ఆయన కన్నా విష్ణువు, విష్ణువు కన్నా మన్మధుడు. ఇప్పుడు ఈ మన్మధుడు చాలా అందగాడు, అందుకని రతీదేవి అనుకుంటుందిట మా ఆయన కన్నా అందగాడు లోకంలో ఎక్కడున్నాడు అంటుంటుందిట. అటువంటి రతీదేవి కామాక్షీపరదేవత యొక్క భక్తుణ్ణి చూసి ఆయన యొక్క అందం చూసి అనుకుంటుందిట అబ్బా మా ఆయన కన్నా బాగున్నాడు అనుకుంటుందిట. ఓ మహాపతివ్రత మనసులో అటువంటి భావన రావచ్చా? అలా అనుకుంటే మరి పాతివ్రత్యం శిథిలం అవలా? రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుష. రతీదేవి మా ఆయన కన్నా కూడా బాగున్నాడే అనుకునేంతటి అందగాడవుతాడట కామాక్షిని పూజించినవాడు. చాలా బాగుందండి, అంత సరస్వతీ కటాక్షం ఉంది, అంత లక్ష్మీ కటాక్షం ఉంది, అంత అందమైన రూపం ఉంది, అర్ధాయుద్ధాయం పాపం ఎక్కువ కాలం బతకడండి అన్నారు అనుకోండి, ఏమిటి ఉపయోగం? ఎవరు అందుకే పాదారవింద శతకంలో నవగ్రహాలు అమ్మవారిని పట్టుకుని ఉంటాయని శ్లోకం. గతౌ మందో అని శనిశ్చర గ్రహం కూడా అమ్మవారి యొక్క నడకలను ఆశ్రయించుంటుంది, అది మహామంత్రం. అది చేస్తే నవగ్రహాలు ఉపశాంతి పొందుతాయి. అటువంటి తల్లి ఆవిడ యొక్క పాదములు పట్టుకుని భజించినా నమస్కరించినా చిరంజీవన్నేవా వాడు పూర్ణాయుర్దాయాన్ని పొందుతాడు. ఏ వ్యాధి లేకుండా 3 తరాలు చూసి ఐశ్వర్యంతో సరస్వతీ కటాక్షంతో మంచి రూపంతో చక్కగా సంతోషంగా 100 ఏళ్లు బతుకుతాడు. అయితే అదేనా మనుష్య జన్మకి ప్రయోజనం? డబ్బులు, సరస్వతి, మనవలు, మునిమనవలు, భార్య, అందం, వీటి కోసమా? కాదు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశ వ్యతికరః, పశుపాశములను తీంచేసుకుంటాడు అంటే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోయి విపరీతమైనటువంటి భగవతి యొక్క అనుగ్రహము చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందుతాడు. పొంది ఆ జ్ఞానము చేత నేను శరీరము కాదు నేను ఆత్మ అనేటటువంటి భావన ఇప్పుడే ఇక్కడే
పొందుతాడు. దాన్నే జీవన్ముక్తి అంటారు. ఎప్పుడో చచ్చిపోయాక మోక్షం కాదు, బ్రతికుండగానే ఈ శరీరము నేను కాదు ఆత్మ నేను అన్న అనుభూతిని పొంది అద్వితీయానుభూతి అంటారు అద్వైతము. ఆ ఒక్కటి యందు రమిస్తూ ఆ ఒకటిగా నిలబడిపోతాడు. శరీరం పడిపోయాక విదేహముక్తి, స్థాణుహు అంతటా నిండిపోయిన ఆత్మలో తను అంతర్భాగం అయిపోతాడు. అంటే ఇక తాను కదలడానికి చోటు లేదు, అంత గొప్ప స్థితిని పొందేస్తాడు. చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. ఓ కామాక్షి పరదేవత, ఎవడు నిన్ను భజించాడో, ఎవడు నీ పాదాల మీద పువ్వులేశాడో, ఎవడు కుంకం వేశాడో, ఎవడు రెండు చేతులెత్తి నమస్కరించాడో, ఎవడు స్తోత్రం చేశాడో, ఎవడు నామములు పలికాడో, ఎవడు ప్రదక్షిణం చేశాడో, ఎవడు స్తోత్రం చేశాడో, ఎవడు పరవశించిపోతున్నాడో, అటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ని అనుగ్రహాలని పొందుతారు. అమ్మవారి యొక్క సేవాఫలము అంత గొప్పది అని నిర్ధారణ చేయబడింది. అంత గొప్ప స్వరూపం కామాక్షి పరదేవత, ఆవిడ నిలయమైనటువంటి కాంచీపురం అంత గొప్ప క్షేత్రం, మోక్షపురి. జీవితంలో ఐశ్వర్యము అని జీవుడికి దక్కించుకునేదైనా ఏదైనా ఉంటే కాంచీపురం వెళ్ళడం, కామాక్షి పరదేవత దర్శనం చేయడం, కామకోటి పీఠానికి వెళ్ళి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనానికి ప్రదక్షిణం చేసుకోవడం. అంతకన్నా గొప్పవి ఉంటాయని నేను అనుకోవట్లేదు. దక్షిణ దేశం మొత్తం మీద ఏకైక మోక్షపురి కాంచీపురం ఒక్కటే. అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతి చే వాసప్తైతే మోక్షదాయక. ఏడు మోక్షములను ఇవ్వగలిగినటువంటి పురములు ప్రవేశమే చాలు. శంకరుడి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి యొక్క వైభవము ప్రకాశించడం చేత ఏర్పడిన గొప్ప గొప్ప క్షేత్రములు చెప్పారు. ఆవిడ దృష్టి చేత ఏర్పడ్డాయి. విశాల కళ్యాణి స్ఫుట రుచిర అయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే అన్నారు. అమ్మవారి దృష్టి పడినటువంటివి క్షేత్రములయ్యే, వాటికన్నా కాంచీపురము చాలా ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం. అందులో అడుగు పెట్టడమే చాలు. అటువంటి కాంచీపురాన్ని స్మరించి అందున ఆదివారం అమావాస్యతో కలిసినటువంటి రోజున శ్యామలాదేవి గ్రామదేవతగా ఉన్నటువంటి ఊళ్ళో పంచముఖేశ్వరుడు కలిసి ఉన్నటువంటి క్షేత్రంలో రెండు ప్రదోషముల యందు చక్కగా కామాక్షి పరదేవత వైభవం గురించి చెప్పుకోగలిగినటువంటి అదృష్టం నాకు కలగడం భగవతి యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణాలుగా భావన చేస్తూ నేను రెండు రోజులు చేసినటువంటి ప్రసంగాలలో మీ అందరూ ఇంత ఇరుక్కుని కూర్చుని కూడా అంత భక్తితో విన్నారు అంటే మీ అందరూ ఎంత గొప్ప హృదయం కలిగినటువంటి వారు అనేటటువంటిది సుస్పష్టమవుతోంది. మీ అందరికీ కామాక్షి పరదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలని, మీ అందరూ పరమశాంతితో అన్ని విధాలా జీవితంలో వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఆ తల్లి యొక్క అనుగ్రహ ప్రసరణము మీ యందు నిలబడుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఒక్క విషయం నేను ఉపన్యాసం పూర్తి చేసి చెప్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ.